మనం కలుసుకుందాం, షేర్ చేసుకుందాం. ఓకే, గుడ్. ఓకే, స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ జీవ తండ్రి, మీకు వందనాలు. స్తోత్రం తండ్రి, నేను ఇంతవరకు తోడే ఉన్న ప్రభావ నీకు వందనాలు. స్తోత్రం తండ్రి, నేను ఈ చిన్న సండే స్కూల్ అంతటితో తోడే ఉన్నాను ప్రభావ. నేను నా నాకు వాళ్ళు చెప్తున్న తండ్రి, నేను సండే స్కూల్ తోడే ఉన్నాను ప్రభావ. నేను ప్రభావ కేజీటీ టీం బలపరిచిన ప్రభావ. నేను అలాగే తండ్రి, నేను పిల్లలు తండ్రి నేను చక్కగా లైసెన్స్ అన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నేను యాక్షన్ సంవత్సరం తండ్రి, హోంవర్క్ చెక్కింగ్ టైంలో నేను ప్రతి విషయంలోనే మీరే తోడేయండి. మమ్మల్ని అందరికీ నడిపిస్తారని నమ్ముతున్నాను. ప్రతి విషయంలో తోడేయండి, మీరే నడిపిస్తారని నమ్ముతున్నాను. ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే, మిన్నీ వీడియో ఆన్ చేయండి నాన్న. ఓకే అక్క. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, Minniyakka. Praise the Lord. Okay, పిల్లలు మీరందరూ టైం కి వచ్చేసారు. సండే స్కూల్ అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చేసారు పిల్లలు. సూపర్ పిల్లలు మీరంతా, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు మనము యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? వచ్చేయండి మీ పొజిషన్స్ కి. మిన్నీ ఒక్క నిమిషం మీ షేర్ స్క్రీన్ తీసేయని చెప్తాను. ఒకసారి ఓకే. మరి పిల్లలు వీడియోస్ గట్రా ఆన్ చేసుకోవట్లేదు, మన మాట వినట్లే కదా మిన్ని. సో నేను ఒక గెస్ట్ ని పిలిచాను మిన్ని. అవునా? ఓకే ఓకే, ఒక నిమిషం. సౌండ్ వస్తుందా నాన్న? లేదక్క, రావట్లేదండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఏసై కృప వల్ల. మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలి. సండే స్కూల్లోని యాక్షన్ సాంగ్ అవుతున్నప్పుడు మీరు చాలామంది వీడియో క్యామ్ ఆఫ్ చేసుకుని ఉంటున్నారు. ఈసారి నుంచి వీడియో క్యామ్ మీరు ఆఫ్ చేసుకోకండి, సరేనా? ఎందుకంటే మీరు మాకు కనిపించాలి. మన అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓకేనా పిల్లలు? బాయ్. ఓకేనా పిల్లలు? ఓకే అక్క, మేమందరం మంచి పిల్లలం అక్క. మేమందరం వీడియోస్ ఓపెన్ చేసుకుంటాం అక్క. చూడు, అందరూ ఓపెన్ చేసేసుకుంటారు అక్క. ఫెంటాస్టిక్, వెరీ గుడ్ పిల్లలు, సూపర్. అక్క, మేము చూసేసాం కదా, మా తను కూడా మమ్మల్ని చూడాలి కదా, అందుకని మేము ఓపెన్ చేసుకున్నాం అక్క. మా గెస్ట్ చాలా హ్యాపీ అయితే మిమ్మల్ని చూసి. ఓకే ప్రజ్వలక్క, మరి ఉంటదా గెస్ట్? వెళ్ళిపోతారా? ఇప్పుడు ఉంటారక్క. రేపు మళ్ళీ వస్తది, వచ్చి ఎలా చేశారు ఏంటని రేపు మళ్ళీ చెప్తాది అక్క. సో ఈ రోజు అంతా అబ్జర్వ్ వరకు అయిపోయే వరకు ఉంటారా? అయిపోయే వరకు. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని లెసన్స్ కూడా ఎలా వింటున్నారు అన్ని కూడా చెప్తాది మనకి రేపు వచ్చి. మధ్యలో ప్రజ్వలక్క స్నాక్స్ ఇవి, టీ ఇవి అలా చూస్తా ఉండు. ఓకే అక్క, తప్పకుండా ఇస్తాను మా గెస్ట్ కి. ఓకే మిన్నీ, అక్క మిన్నీ వాళ్ళు స్పాట్ లైట్ అవ్వట్లేదు. నీరజని ఒకసారి స్పాట్ లైట్ చేసి చూడు. నాకు అవ్వట్లేదు. ఓకే, నాకు అవ్వట్లేదు. వాళ్ళ నెట్వర్క్ పోయినట్టుంది. వాళ్ళ నెట్వర్క్ బాగా డౌన్ అయినట్టుంది. నిమ్మక్క, మరి సువార్త సాంగ్ ఒకసారి మళ్ళీ ప్లే చేద్దామా? ఓకే, అది ప్లే చేయాలని నేను ఎలా వెళ్ళాలి మళ్ళీ మీరు గైడ్ చేయాలన్నా. ఓకే అక్క, పర్వాలేదు. ఓకే, రెడీగానే ఉంది ఇది. అది ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ నుంచి షేర్ స్క్రీన్ నొక్కి అడ్వాన్స్ లోకి వెళ్ళండి అక్క. ఓకే, అక్కడ కంప్యూటర్ సౌండ్ ఉంది కదా, షేర్ కంప్యూటర్ సౌండ్. మళ్ళీ ఇందులోకి వచ్చేయాలంటే జూమ్ లోకి వచ్చేయండి. జూమ్ లోని షేర్ స్క్రీన్ చూస్తున్నారా, అది క్లిక్ చేసి అడ్వాన్స్ లోకి వెళ్ళండి. షేర్ స్క్రీన్ అడ్వాన్స్, అక్కడ కంప్యూటర్ సౌండ్ అది క్లిక్ చేసి షేర్ నొక్కండి. ఓకే, వచ్చేసారు. ఇంటర్నెట్ కట్ అయింది. ప్రాబ్లం లేదు నాన్న. రైట్, Thank you, Akka. Okay. Thank you for coming back. Okay. Okay, Pillalu, actions of Chedamu, Vacheni me positions ki Gagubra Cheni. Manchi Pillalu kada andaru. Very good. Marabida. Ninna nechukuna paata manam cheddam. Okay na? Are you ready? Stand up. Oh yes, ready. Attention. Pam 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 prabhu velugulo adugedam pam 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 prabhu vembade nadichedam pam 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 prabhu mahimaka tarugedam pam 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 paricharakulavdam ee lokanni prabhu vaipuku trippudam chirulandarini prabhu variga marchudam ee lokanni prabhu vaipuku trippudam Pam 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 pam, Prabhu velugulo adugedam. Pam 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 pam, Prabhu vembade nadichedam. Pam 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 pam, Prabhu mahimaka tarugedam. Pam 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 pam, paricharakulavdam. Ee lokanni Prabhu vaipuku trippudam. Chirulandarini Prabhu variga marchudam. Ee lokanni Prabhu vaipuku trippudam. జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం సూపర్ చేశారు పిల్లలు సూపర్ గా చేశారు భలే చేశారు ఓకే ఇప్పుడు మనం కొత్త పాట నేర్చుకుందాం ఓకేనా పిల్లలు ఓకే ఆర్ యు రెడీ పిల్లలు ఓ yes yes జీసస్ ఓకే అక్క ప్రతిరోజు వల తీసుకొస్తున్నావు అక్క మా కోసం కొత్త కొత్త పాటలు నువ్వు పిల్లలు చాలా బాగా చేస్తున్నారు కదక్క మేము కొత్త కొత్త పాటలు అన్ని నేర్చుకుంటాం అక్క పిల్లలు అన్ని నేర్చుకొని మీరు పాడి వినిపించాలి యాక్షన్ చేస్తూ సరేనా బుద్ధి నాలో వద్దు యేసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో ఎవ్రీ పనులు వారు శ్రద్ధ పెట్టి చదివి రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలేనయ్యా ఎవ్రీ పనులు వారు శ్రద్ధ పెట్టి చదివి రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరనీనయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో పాట సూపర్ ఉంది కదా మళ్ళీ ఇంకోసారి చేద్దాం పిల్లలు ఆర్ యు రెడీ ఓ yes 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 అలాంటి బుద్ధి నాలో వద్దు యేసయ్యా పీటర్ ముంగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా తోమా లాంటి బుద్ధి నాలో వద్దు యేసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో ఎవ్రీ పనులు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా अपनम्मिका नन्नु चेरलेनय्या एव्री पनुलु वारु श्रद्ध पेट्टि चदिवि ए रोजु निद्रलोनु कूडा अपनम्मिका नन्नु चेरलेनय्या विश्वासं ना येसुलो ना विजयालु क्रीस्तुलो विजयं యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో ఓకే థాంక్యూ మిన్నీ మనకి విశ్వాసం ఎవరిలో ఉండాలి విశ్వాసం ఓకే యేసులో ఉండాలి కదా సో మనం యేసుతో సాగిపోదాం ఓకే వెరీ గుడ్ సో నిమ్మక శామక నా చెప్రా రెడీనా హోంవర్క్ చెకింగ్ కి ఓ రెడీ ఓకే రెడీగా ఉన్నాం తొందరగా ఈ రోజు 5 o'clock లెసన్ కి వెళ్ళిపోదాం ఇంకా ముందుగానే వెళ్దాం వీలైతే ఓకే అక్క తప్పకుండా శారన్ రెడీనా తల్లి శారన్ కూడా రెడీగా ఉంది వెరీ గుడ్ నాన్న ప్రైజ్ ది లార్డ్ సర్ నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేశారు గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవునికి దేవునికి చాలా బాగున్నాయి నాన్న చాలా పెద్దగా చేసావు చాలా బాగుంది మీకు వెనక లైటింగ్ ఎక్కువైపోయింది నాకు రిఫ్లెక్షన్ పడుతుంది కాదు రోజు లేదు ఈ రోజు ఎందుకు నువ్వు ఇంకా కొంచెం జరుగు అది కరెక్ట్ అంత కాదు కాదు వెనక నుంచి లైటింగ్ ఉంది కదా సరిగ్గా నీ హెడ్ అక్కడ పెట్టు నీ కెమెరాలో చూస్తా నీకు తెలుస్తుంది లేదు లేదు జరిగే వాళ్ళు జరిగిపోయారు నాన్న కెమెరాలోకి లైట్ రాకుండా చూసుకో చాలు కెమెరాలోకి లైట్ రావద్దు అంతే అంతే కదలకి ఇంకా అలాగే చూపించు చాలా క్లారిటీగా చాలా పెద్దగా చాలా బాగా చేసావు తన హ్యాండ్ రైటింగ్ చాలా నీట్ గా ఉంటది అక్క నిజంగా చాలా చక్కగా ఉంది వావ్ చాలా బాగుంది పెద్ద పెద్ద అక్షరాలు రాస్తూ నోట్స్ లో చాలా బాగా చేశారు వండర్ఫుల్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు నేనే చేసుకుంటున్నా వెయిట్ చేసేస్తున్నావా ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి నేనే ఉంటావా నెట్లో అప్పుడప్పుడు నెట్లో చూస్తా ఉంటావా చూడొచ్చు కూడా చూస్తా ఉంటాయి కూడా చాలా బాగుంటా ఉంటది ఇంకా కొత్త కొత్త ఐడియాస్ చాలా బాగున్నాయి దేవుడిచ్చిన జ్ఞానం అంతే బాగుంది అన్న వెరీ గుడ్ ఏ క్లాస్ నాన్న నువ్వు 8th వచ్చావా వెరీ గుడ్ తర్వాత మళ్ళీ అన్ని పెట్టుకో మీకు రైట్ సైడ్ కూడా బల్బ్ ఉందా లైట్ ఉందా లైటింగ్ ఏంటి విండోనా విండో అక్క ప్రతి రోజు లేదు ఈ రోజు ఎందుకో బాగా లైటింగ్ ఆ చాలా బాగా చేసావు తల్లి వెరీ గుడ్ ఈ హోంవర్క్ కూడా వెరైటీ వెరైటీగా ఉంటాయి అవునక్క మీ చర్చ్ లో ఇంకా చిన్నపిల్లలు ఉండరా వాళ్ళని తీసుకురావచ్చు కదా నువ్వు అక్క మీ చర్చ్ లో చిన్నపిల్లలు ఉంటారు కదా చుట్టుప్రక్కల ఉండేవాళ్ళు వాళ్ళకి బాగుంది నాన్న బాగుంది చాలా బాగుంది అసలు చెమకు చూసా ఐడియా ఎంత బాగుంది చాలా బాగుంది సూపర్ చిన్న బ్రెడ్ వచ్చింది నాన్న ఓకే వద్దులే 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 ఓకే నీకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా మార్నింగ్ అవుతున్నాయా నిజంగా వీళ్ళకున్న ఇంట్రెస్ట్ బట్టి అక్క దేవునికి మహిమ అవును అది చూసుకుంటూ వాళ్ళు ఇది కూడా చూసుకుంటూ చాలా బాగా లోగానే చెప్పమ్మా పర్వాలా మళ్ళీ తిరిగిపోయింది అంటే బాధ ఓకే ఓకే టీచర్ అయిపోవాలి బాగుంది తల్లి వెరీ గుడ్ సన్న స్కూల్ టీచర్ ట్రైనింగ్ వెళ్ళినా అసలు ఇన్ని రావేమో శ్యామక్క అన్ని లెసన్స్ అన్ని దేవుడు వీళ్ళని ఎలా వాడుకోబోతున్నాడు మనం చూడగలమో లేదు ఊహించుకోవడానికి అసలు ప్రజల నువ్వు చూస్తావేమోలే మేము ఆల్రెడీ ముసరాడం అయిపోయాం అయ్యో మీరు అలా నేను చూడటం కష్టం చూసామా నీది మిస్ అయిపోయినా నేను చాలా బాగుంది నాన్న నేను చూసిన గుర్తులేదు నాకు ఈ లెసన్ మిస్ అయిపోయావా చూపించావా నాకు చూపించలేదు అన్నారు మాట్లాడవే నువ్వు మేమేమైపోయామా అనుకుంటున్నావు ఎందుకు చూపించలా రాలేదు ఆ రోజు చేసేసి రాలేదేమో ఎనీవేస్ నాన్న చాలా బాగా చేసావు వండర్ఫుల్ కుర్చీ ఏదో పెట్టుకోవాల్సిందమ్మా గోల్డ్ చైర్స్ కనబడుతున్నాయి ఇక్కడ ఓహో ఓకే ఓకే ఈ విషయంలో వద్దకించలేదు కాంప్రమైజ్ అవ్వలేదు అన్ని కరెక్ట్ గా చేసింది ఎవరికైనా చూపిస్తుంటావా షారన్ ఇంట్లో ఎవరికైనా చూపిస్తుంటావా ఎవరికి చూపించవా ఏమంటున్నారు వాళ్ళు అలా బాగుంది నువ్వు అసలు బుక్సే నువ్వు ప్రింట్ చేసి ఇచ్చావు నిజంగా నిజంగా అక్కడ చాలా బాగా చేసింది బొమ్మలు వేసి ఒక లెసన్ కి నువ్వు బొమ్మలు వేసి ఇచ్చావు అసలు ఇంత బాగుంది చాలా బాగుంది మంచి తలాంత ఇచ్చారు వేసే నీకు ఏది ఈజీగా లేదు అన్ని టఫ్ గానే ఉన్నాయి అంత టైం స్పెండ్ చేసి చాలా బాగా చేశారు. వెరీ గుడ్. పిల్లలు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి మిన్ని అక్క. ఆహ్లాదిత భలే వెరైటీగా క్లాప్స్ కొట్టింది అక్క, నిజంగా వాటర్ బాటిల్ మీద కొట్టింది నీళ్ళు కాదు. ఏదేది ఏ రోజు వస్తున్నా కంగారు పడకలే మళ్ళీ పాడవుతుంది. చాలా బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. గాడ్ బ్లెస్ యు. సూపర్ సూపర్ గా ఉంది. సీరియల్ అంతా ముందే రెడీ చేసుకుంటున్నాను అందనా. ఓకే అమ్మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేసావు. మరి నువ్వు ఒక్కదానివే కూర్చోవటం మాకు నచ్చలేదు. నీ చుట్టూ ఉన్న ఉంటారు కదా, కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలన్నా పెట్టుకో. చిన్నోళ్ళని చిన్నోళ్ళు కదా, నీ ఏజ్ వాళ్ళైనా పర్లా. చర్చ్ ఉంది కదా మీకు, ఎవరిది అది? నువ్వు ఉండే చర్చ్ ఎవరిది? మరి నీకు బోల్డ్ మంది తెలిసి ఉంటారు కదా పిల్లలు. నీ దగ్గర తెచ్చుకోను, జస్ట్ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి, నీ ద్వారా మొత్తానికి లాక్డౌనే కానీ జస్ట్ కలుస్తాం కదా, వీలైతే చూడు. సండే స్కూల్ చర్చ్ లో అంటే వేరే కాలనీలో అక్కడ ఎక్కువ పిల్లలు ఉంటారని అక్కడ పెడతారు. ఎప్పుడైనా నీకు వీలైతే ఎవరైనా ఉంటే తీసుకుని రా, సరేనా? నీకు అందుబాటులో ఉన్నప్పుడే. ఓకే నాన్న, గాడ్ బ్లెస్. సూపర్ సూపర్ గా ఉంది, చాలా బాగా చేసావు. పిల్లలు అందరూ కూడా చాలా బాగుందక్క అని చెప్పండి. పిల్లలు ఒకసారి అందరు కూడా చాలా బాగుంది. ఓకే, చాలా బాగుందని చెప్తున్నారు షారున్. హ్యాపీ హ్యాపీగా ఉన్నావా? స్మైల్, ఒక స్మైల్ ఇస్తే వెళ్ళిపోతాం నెక్స్ట్ కి. ఓకే, వెరీ గుడ్. సరే అయితే హోంవర్క్స్ చెక్ చేసేద్దాం. చాలా బాగుంది. నెక్స్ట్ నాన్న మీరు హోంవర్క్ చేశారా? వీళ్ళ పేర్లు నాన్న చేయలేదా? ఓకే, అయ్యో చేసాం కదా మేము. వేరే చేసుకొచ్చారా? ఏం చూపించుకోవాలి? నీ బోట ఎలాగున్నా పర్లేదు చూపించు. చూపిస్తున్నా నాన్న. ఒకసారి నీ పేరు మళ్ళీ చెప్పు. జోయల్ దాస్ అన్న. వాళ్ళు ఎవరు? జోయల్ దాస్ అన్న. జోయల్ జాసన్లా ఉన్నారేంటి ప్రజలు అక్క? ఏది ఏం కాదు. చాలా బాగుంది. అయితే రేపు నువ్వు వచ్చినప్పుడు అన్ని కలర్స్ యూజ్ చేసుకొని మంచి బోట్ వేసుకుని రా నువ్వు, సరేనా? పెద్ద బోట్, పెద్ద షిప్ లా ఉండవు, అంత పెద్ద వేసుకుని రా రేపు. సరే చూద్దాం మరి. సాత్విక్ అండ్ రోషన్, వెరీ గుడ్ నానా. రేపటి నుంచి మరి అన్ని హోంవర్క్స్ చేసుకుని వచ్చేస్తారు. వెరీ గుడ్. మీరు నెక్స్ట్ ఎంజాయ్. చేయలేదా? అయ్యో అయ్యో, చేస్తావు కదమ్మా. సరే రేపు చేసుకొని వచ్చా, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నైట్స్ నైట్స్ సూపర్. రేపు చేసుకొని వచ్చాయమ్మా. ఓకే, నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత. మెమరీ వచ్చి కూడా రాసేసుకోవాలి. నిద్రపోతున్నావా? అబ్బో ఎంత బాగుంది. చాలా అబ్బబ్బా, బోట్ వెళ్తుంది, కింద ఫిష్లు వెళ్ళిపోతున్నాయి. సూపర్ గా ఉంది, ఎంత అందంగా ఉందో ఆహ్లాదిత, నీది చాలా బాగుంది. నెక్స్ట్ నాన్న మీ హోంవర్క్స్ మేము చెక్ చేసామా? ఏమక్క నీ మాటలు వినిపించలేదు కదా, చేయలేదు కదా. ఓకే ఫైన్. రేపు ఏదో ఇమ్మంటుంది కదా చెల్లి, ఇవి నీదే చూపిస్తుందేమో, చూపించు. అది ఇందాక నుంచి అడుగుతుంది పాపం. ఇప్పుడు ఎంత బాగుందో, చాలా బాగుంది ఆహ్లాదిత, సూపర్. చూపించినప్పుడు కంటే ఇప్పుడు చూపిస్తే అంత అందంగా ఉందో కదా, చాలా సూపర్ గా ఉంది. నెక్స్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ ఏంజ్లీనా. ఏంజ్లీనా ఐడాస్ కడర్ గారు. ప్రైస్ ది లార్డ్ నాన్న. ప్రైస్ ది లార్డ్. నీ పేరు కడిసారా ఐడాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హలో, వెరీ గుడ్. నెక్స్ట్. సూపర్ గా ఉంది, చాలా ఐటమ్స్ చేసుకొచ్చావు, చాలా బాగుంది. హలో హలో హలో. ఓకే నెక్స్ట్. దర్శనని నీ వాయిస్ వస్తుంది. ఎక్కడ ఉన్నాడు? ఫాస్ట్ గా వెళ్ళరా. వెరీ గుడ్ పిల్లలు. అన్నా గ్రేస్ బ్లెస్సి బాయ్. ఎంత చక్కగా కూర్చున్నారా. వెరీ గుడ్ నానా, ఫాస్ట్ గా వచ్చి చూపించండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అండి. సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భలే ఉందరా మీ బోట్లు, బాగున్నాయి బాగున్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చాలా బాగున్నాయి. వెరీ గుడ్ గా ఉన్నారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హాయ్ దివ్య. దివ్య ఈ మధ్యన అబ్సెంట్ అయిందా? దివ్య తల్లి. ఓకే, హోంవర్క్ చేయలేదా? అబ్సెంటా? ఓకే ఫైన్, రోజు చేసుకుంటా. ఓకేనా తల్లి. గాడ్ బ్లెస్ యూ. గ్రూప్ లో పెడుతున్నాం కదా, చూసి చేసుకుని వచ్చేసాయి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరు? ఓ పర్మిలా, ఎక్కడికి వచ్చేసావా? ఓకే ఓకే, చూపించు తల్లి. వెరీ గుడ్. Very good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good, Nana. Bondi. Very good, Parmila. Next, Dora. Tali, praise the Lord, Dora. Dora. Papa. Oksara, unmute chesko. Hello. Praise the Lord. Sir, kuchho. Kanpinchu maaku full ga. నీ బ్యూటిఫుల్ ఫేస్ చూపించు తల్లి, ఒకసారి చూడు. హాయ్. తర్వాత ఏమనేమో లాగిన్ అయిందండి ఈ రోజే, జస్ట్ ఈ రోజే. అవునవును అక్క, మీకు ఎలా తెలిసింది ఇలాగ అవుతుందని? కుట్టి ఉంది కదా, తాడేపల్లిగూడెం కుట్టి ఫార్వర్డ్ చేస్తుంది. కుట్టి వాళ్ళకి మీరు ఏమవుతారు? పాస్ట్ దొరరాజు గారు మనోరాలండి, ప్రియాంశి దొరే, దొర అని పిలుస్తాం. అవునా, మీరు పాప? మీరు? నేను కోడల్ని. అంటే బిగినర్స్ కి ఏమైనా వేరే సెక్షన్ ఏదైనా ఉందండి? ఇదే కంటిన్యూ. ఇదే సెక్షన్ అర్థమైపోయింది, అర్థమైపోతే సీనియర్ కి అర్థం, అందరికి ఒకలానే ఉంటది. ఓకే, మీ మావయ్య గారికి మేము బాగా తెలుసు చెప్పండి, నిమ్మక్క శమక్క అంటే వాళ్ళు మీద అవుతారు. సరే సిస్టర్, మేము వందనాలు చెప్పినట్లు కూడా చెప్పండి. సూపర్. ఈ రోజు వచ్చేసే మరి బోల్ హోంవర్క్ ఉంటుంది, బోల్ యాక్టివిటీస్ ఉంటాయి, పపెట్ షోస్ ఉంటాయి, మ్యాజిక్ షోస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కాబట్టి అన్నిట్లో పాల్గొందాం, సరేనా? ఓకే అక్కడ మీ నంబర్ చెప్పండి అక్క, నేను యాడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ లో. అలాగే అండి, యాడ్ చేయండి. చెప్పండి అక్క నంబర్ చెప్పండి. 8142. yes అక్క. 8142 74 2604 2604. Okay akka, I will add you soon. Okay. 8142 74 2604. Yes yes. Okay akka, thank you, thank you so much for joining. అందులోనే homework ఉంటది, ఎప్పుడైనా మీకు అవసరం అంటే అందులో వచ్చి మాట్లాడండి. Okay. తోరా దొరలానే ఉన్నారు. Okay next, గ్రీష్మ తల్లి. గ్రీష్మ. ప్రైజ్ ది లార్డ్ తల్లి. ప్రైజ్ ది లార్డ్. హోంవర్క్ చేయలేదా? చేయలేదక్క. పట్టుకెళ్ళలేదా మీరు? కాదక్క, ఊరొచ్చాను, సిగ్నల్స్ లేక హోంవర్క్ సరిగ్గా రాలేదక్క. సరే ఈ రోజం కుదరలేదా ఓకే ఏమి తమ్ముడేడి ఇందాకలతో ఉన్నాడు కదా ఇక్కడ ఏమైపోయాడు మాట వినిపిస్తుందా బాగా ఓకే ఓకే జాగ్రత్తగా విను పర్ల పర్ల ఓకే చెల్లి ఆహా ఆహా ఓకే మ్యూట్ చేస్తాడు అన్మ్యూట్ చేస్తాడు ఇప్పుడు ఓకే ఓకే నెక్స్ట్ Honey. Okay, fine. Jayant and Sonika. We'll just start with the day. God bless you, Sonika. Excellent. Chala bagundi. Chala bagundi. జయంత్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్న వైట్ స్టోన్స్ ఏంటి చాలా చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ అలా చేశారు ఇద్దరు సూపర్ అక్కడ వాటర్ బాటిల్ చూడు రెడ్ కలర్ వాటర్ బాటిల్ ఓకే ఓకే మా ఇంట్లో కూడా సేమ్ బాటిల్ ఉంది అలాగే ఫ్లవర్స్ పెట్టాం వెరీ గుడ్ నెక్స్ట్ హాయ్ జయల్ Praise the Lord. Very good. God bless you. Wonderful. God bless you, Nana. Chala bon, chala bon. Very good. Notes lo cheytam. Chala bon. Very effect. Very good, Nana. Next. Joy Lily. Joy Lily. Very good. Chala bon. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very excellent. Chala bagundi. Chala bagundi. Chala bagundi. Very good. Devke pera. Devke pera. Praise the Lord. Bale chesaru. Topustunda boat kinda padipoyinda Lilly. Ha? Oka topustunda Lilly boat kinda padipoyinda antunanu. Parle pakkana pettukunnadu Joel. జాయ్ పక్కన పెట్టుకుని జాగ్రత్తగా నోట్స్ చూపించాడు అన్నమాట వెరీ గుడ్ దాచుకోండి వాటి అన్నిటిని జాయ్సీ ఇప్పుడు వేస్తూ ఉంది ఫ్రెష్ గా అలా చాలా బాగుంది జాయ్సీ సూపర్ గా ఉంది భలే వేసావు ఆర్ట్ జాయ్సీ తమ్ముడేడి అభిరు పేరు కూడా రాయలేదు అభిరుప్తి పేరు కూడా రాయలా పెట్టలేదు జాయ్సీ ఒకటే రాసుకున్నావు చాలా బాగుంది సరే సరే తీసుకొచ్చి పెడతలే ఓకే నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగా చేశారా సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ గుడ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా మీరు ఏదో దేశంలో ప్రయాణం చేసి వస్తారు వీళ్ళు అక్కడ దేశంలో ఉన్నారు వీళ్ళు చాలా బాగుంది బాగుంది నాన్న వెరీ గుడ్ ఇప్పుడంట చాలా అంత 3 అంతస్తులతో కట్టాడంట నోవాహ అందులో ఏ అంతస్తులోనో ఉన్నారు వీళ్ళు చాలా వెరీ గుడ్ వీళ్ళు టీవీ కనెక్ట్ చేసుకొని ఉంటారు అక్క అయ్యో ఇంకా చూడలేదన్నయ్య ఖుషి జోషిది జోషి చూపించు భలే ఉందిరా నీ బోట్ సూపర్ గా ఉంది నిజంగా అబ్బబ్బబ్బబ్బ అలల్లో చెప్పు చిన్నోండి కదక్క అని చెప్పు అలల్లో వెళ్ళిపోతుంది అసలు అబ్బబ్బబ్బ సూపర్ గా ఉంది బాగుంది 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 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ బాగా చేశారు ప్రైజ్ ది లార్డ్ సాంగ్ మాత్రం సూపర్ గా చేస్తుంది ఖుషి లానే చేస్తది అక్క ఖుషిగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటది సూపర్ గా ఉంది మీ చెల్లి కూడా మీ చెల్లి కాదు ఏమవుతుంది మరదలు మరదలు నీకు స్పెషల్ క్లాప్స్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా తెచ్చావు చూపించా నీ వర్క్ చూపించే చూపించావా కుట్టి ఓకే ఓకే చాలా చాలా బాగుంది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ గుడ్ నాన్న సూపర్ సూపర్ గా ఉంది నెక్స్ట్ ప్రవీణ 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 ప్లేస్ మారిపోయావా చేంజ్ చేసావా సెలబ్రేషన్ తీసేసావు మరి అక్కడేమో 101 ఎంత ఇప్పుడు 107 ఎన్ని రోజులైంది ఎయిట్ నైన్ అనుకుంటా, 8 9. చాలా బాగుంది. ఆ బోట్ తిరిగిపోతుంది. కాదు, ఇంద్రధనసే పైకి రావాలి తల్లి, రెయిన్బో పైకి రావాలి. రెయిన్బో టిప్పు, నువ్వు బోట్ అలా పట్టుకో, దాన్ని తిప్పాలి, అది దాన్ని తిప్పు. ఓకే ఓకే, బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. ఓకే, మొత్తానికి బాగా ఆలోచించావు, చేసావు, చాలా బాగుంది నాన్న. ఇప్పుడు మళ్ళీ రెయిన్బో తీయి పైకి, అది అలా రావాలి. కొంచెం కష్టం అంటే అలా చెప్పడమే. బాగుంది నాన్న, వెరీ గుడ్. ఓకే ఓకే, నెక్స్ట్. God bless you. బాగుంది నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిస్కిల్లా అండ్ నగేష్. బాగుంది పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగుంది, బాగుంది సార్, గాడ్ బ్లెస్ యు. బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చెప్పగలరా మీరు పిల్లలు? ఓకే, సడన్ గా అడుగుతాను ఒక రోజు. ప్రిస్కిల్లా నగేష్, ఓకే, బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ రిషిత. Praise the Lord, Nana. God bless you, Nana. Bond tali, very good. Very good. Neetuga kuchuntada chusaru eppudaina Rishita ni anta ka kuchuntada? Avuna ka chusanu. Action super play chestadu, very good. Enjoy chestadu. Abbu. Super super star. సూపర్ స్టార్స్ ఇద్దరు ఒకసారి అన్నా, సూపర్ స్టార్స్. భలే ఉన్నారా, మీ బోర్డ్ చాలా బాగుంది. బోట్ కదులుతుంది చూసావా జాయ్ చేతిలో? తిరగబడిపోయింది. ఓకే, చాలా బాగుందన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. రూత్, చాలా బాగుంది నీ బోట్ కూడా, నేను కూడా ఎక్కేస్తాను మీ బోట్ లోకి. ఎక్కొచ్చా రూత్? అసలు భలే చేసావమ్మా, భలే బాగుంది, వెరీ గుడ్. ఇంకా చూపిస్తున్నాడు హీరో. చాలా బాగా చేశారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా. వాణి, సజీవాణి. క్యాథరిన్ తల్లి, ప్రైజ్ ది లార్డ్. అవును, పేరేంటి మారిపోయింది? పాప పేరు. బాగుంది నాన్న, సూపర్ గా చేసావు, చాలా బాగుంది. దాని మీద రాసాం మెమరీ వర్క్స్ కూడా, చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంది తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాత్రి నచ్చిందా సండే స్కూల్? అయ్యో ఒక్క నిమిషం సామ్. చాత్రి, నీకు నచ్చిందా సండే స్కూల్? లెసన్స్ అర్థం అవుతున్నాయా? ఓకే ఓకే ఓకే, దట్ ఓకే. సామ్జియాన్, బాగుంది బాగుంది, బాగా చేసావు. స్కెచ్ ఫ్రెండ్స్ తో చేసావా? రెయిన్బో కూడా వేసాడు. బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళ ఇంట్లో రోజు పార్టీ, బెలూన్స్ చూడండి ఉన్నాయి. వెరీ గుడ్ సాక్షా, సాషా ఓపిక మెచ్చుకోవచ్చు. సాషా నోట్స్ అందరు కంటతో చేస్తుంది ఇప్పుడు, రోజు చూసి చూసి. చాలా బాగుంది సాషా, వెరీ గుడ్, సూపర్ గా ఉంది. 5 అక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఎంత ప్రయాసపడుతుందో అది చూపించడానికి, అటు పట్టుకొని ఇటు పట్టుకొని. భలే ఉంది భలే ఉంది. నీవే రాసుకున్నావా మెమరీ వర్క్స్ కూడా? నువ్వే రాసావా? బాగుంది బాగుంది. నెక్స్ట్, అది అయిపోయింది. నెక్స్ట్, పొరపాటు నువ్వు చూడలేదేమో అని. బాగుంది శాశ్వత, చాలా బాగుంది, వెరీ గుడ్. Last page के लिए mine listening ears. Next. हाँ. Very good तली बाँधी. ये हमारा friend को सुन्दे. अभी सर पूर्ति का अंटिच को माँ. रेंड पेपर लगा ले पंटिच चल सिंदे. Next. Wow. ఏంటి అయిపోయిందా ఓటేది అబ్బో అదిగో ఓ ఆ సూపర్ గా బెతస్తా కోనేరు చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా తనకి బుక్ చెకింగ్ ఇవ్వక్కర్లేదు ఇప్పటికే 10 టైమ్స్ అయిపోయినట్టుంది అక్క రోజు బుక్ చెకింగ్ భలేగుంది నీ క్లాక్ చాలా బాగుంది రైటింగ్ కూడా వావ్ భలే 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 ఉంది అందరూ చప్పట్లు కొట్టండి అందరూ కూడా సూపర్ సూపర్ వావ్ కొడదాం సరిగా ఉంది సార్ అందరూ క్లాప్స్ కొట్టారు తెలుసా మీకు భలే చేసా తల్లి వెరీ గుడ్ వెరీ నైస్ డిఫరెంట్ గా ఏదో చెప్తుంది మెమరీ వర్స్ రాయలేదు అయ్యో మెమరీ వర్స్ రాలేదా పర్లేదు ఈ రోజు నైట్ రాసేసి రేపు చూపిద్ది కానీ సరేనా ఓకేనా ఈ రోజు నైట్ రాసేసి రేపు చూపిద్ది కానీ ఓకేనా గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది వెరీ నైస్ నెక్స్ట్ సాత్విక్ అన్నయ్య అబ్బో ఏంటో చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఏంటి వావ్ సాత్విక్ సూపర్ 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 అసలు మైండ్ బ్లోయింగ్ పిల్లల కిలా గట్టి ఐడియాస్ వావ్ ఆడుకునే బ్లాక్స్ తో చేశారు వావ్ చాలా బాగుంది నాన్న చాలా బాగుంది కెమెరా కదపకుండా చూపించు ఒకసారి రే కెమెరా కదపకుండా ఒకసారి చూపించు మీ చెల్లి దాన్ని లాక్కుండా బానే ఉంటుందిరా కొట్టేడా ఏమైనా లాగితే very good nana chaala bondi very good god bless you excellent amaya highest paddadu vatta ante okay bondi nana satvik very good next next anna venaka kuda edo kanipistundi enti okkari unchu satvik dakka oka nimisham adu aa venaka board adu password edo anukunta adu all activity akka ఆ స్కూల్ యాక్టివిటీ చెల్లిది స్కూల్ యాక్టివిటీ ఓకే మన ఎన్న అంటిచేవేమో అనుకున్నా ఓకే నాన్న ఓకే సరే ఓకే వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ హాయ్ జస్ చూస్తాడలా ఇందాకటి ఎప్పుడు నా బోట్ ప్రయాణం చేస్తదా నా షిప్ ఎప్పుడు వెళ్ళిపోద్దా వాటర్ లోకి లోపల ఎవరో కనిపిస్తున్నారు నిమ్మి నేను కూడా అందరూ ఉన్నాను బుక్ అలాగే ఉంచాడు కదపట్లేదు బుక్ ని సూపర్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఎన్ని గంటలు వెయిట్ చేసి ఉంటాడో చూపించడానికి ఈ పిల్ల చూడు శిలోని ఎంత కుళ్ళు తమ్ముడికి ఏమో మామూలుగా చేసి ఏ జోయాష్ టిషం 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 తర్వాత నువ్వు ఐడియాస్ చెప్పట్లేదా నువ్వు చేసేసుకుంటున్నావా జోయాష్ అడుగు నువ్వు అక్కని రేపు నుంచి ఎక్స్చేంజ్ అంతే చాలా బాగుంది జోయాష్ కూడా బాగా చేసాడు వెరీ గుడ్ నాన్న జోయాష్ శిలోని మీ తమ్ముడికి నువ్వు చేసావు అనుకో పెద్దోడు అయిపోయిన తర్వాత అమ్మో అక్కకి నేను అంటే ఎంత ఇష్టం నాకు కూడా అలానే చేసింది అని అనుకుంటాడు అప్పుడు లేకపోతే తిట్టుకుంటాడు పెద్ద అయినాక బాగుంది బాగుంది నేను ఎప్పుడు చేసేదాన్ని అక్క కానీ నేను చేసుకుంటుంటే తిని ఆడుకునేవాడు అక్క అటు ఇటు తిరిగి ఆడుకునేవాడు అందుకే మమ్మీ డాడీ ఇంకా తనకి చెయ్యొద్దని చెప్పారు కాదమ్మా మేము చిన్నపిల్లలు మేము ఆడుకోమేంటి పెద్దవాళ్ళు అంటే వర్క్ చేస్తారు చిన్నపిల్లలు మగ పిల్లడు ఆడుకోపోతే ఎలాగా అంతే కదా జోయస్ రేపు నుంచి అక్కనికి చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు అక్క నీకు సజెషన్ ఇస్తా ఉంటుంది దాన్ని ఫాలో అయిపోయి నువ్వు మంచిగా చేసుకోవచ్చు సరేనా నువ్వు వర్క్ చేస్తా ఉంటే అక్క నీకు సజెషన్ ఇస్తా ఉంటది దాన్ని అక్క మొహం చూస్తున్నాడు సరేనా అక్కనే కూర్చో అక్క నీకు చేస్తున్నప్పుడు ఓకేనా వెరీ గుడ్ జోయాష్ వెరీ గుడ్ నెక్స్ట్ నిరజన నెక్స్ట్ సెలీనా ప్రైస్ లాలి నువ్వేం చేసావు కొత్తగా చూపించు చూపించు వావ్ భలే ఉంది సెలీనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ నానా అక్కడ సౌండ్ వస్తుందా క్లాప్స్ వాళ్ళందరూ బయటికి వస్తారు ఇప్పుడు చాలా చాలా సూపర్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ నెక్స్ట్ ఓ సాత్ సంగీత అండ్ స్నేహత్ జర్నీ లో ఉన్నారా మీరు ఎక్కడ ఉన్నా సరే హోంవర్క్ రెడీ వీళ్ళు చూసండి నేర్చుకోవాలో జర్నీ చేస్తున్నారా కార్ లో జర్నీ చేస్తున్నారా ఎక్కడ జర్నీ చేస్తున్నారా అలా వీళ్ళు అసలు చూడు అవి కూడా కార్ లో పట్టుకొని వెళ్ళిపోతు ఇట్లోనే కాదు కార్ లో కూడా ఎక్కుతాయని చూపిస్తుంది కొత్త స్టోరీ రాయొచ్చు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అసలు ఎక్సలెంట్ అసలు నిజంగా దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను నేనైతే సూపర్ నాన్న సూపర్ గా ఉంది జాగ్రత్త యానిమల్స్ కార్ లో మీరు వెళ్ళిపోతున్నారు ఏమైనా చేస్తాయా మిమ్మల్ని ఏం చెయ్యు కదా నోహ గారు కూడా అందులో ఉన్నప్పుడు వాళ్ళందరితో ఉన్నప్పుడు ఏమి చేయలే నోహ తాతయ్యను కదా ఓకే గాడ్ బ్లెస్ యూ సూపర్ గా ఉందర్రా మీ జర్నీ గాడ్ బ్లెస్ యూ అమ్మ మీ జర్నీ కూడా సూపర్ గా ఉంది హాయ్ నేను అబ్సెంట్ అయ్యా లైటింగ్ చాలా బాగుంది ఈ రోజు మరే కెమెరా బాగుంది ల్యాప్టాప్ మార్చావా నీ మాటలు వినిపించట్లా ఈ రోజు సెల్ ఫోన్ లో చూస్తున్నావు సెల్ ఫోన్ లో చూస్తున్నావా క్లియర్ గా మీ అక్కేది చాలా క్లారిటీగా ఉంది ఈ రోజు చాలా బాగుంది ఈ క్లాస్ అయ్యో ఓకే అక్క హోంవర్క్ అబ్బో భలే చేసింది గాడ్ బ్లెస్ యు అన్నీ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా ఓహో ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా అక్కలందరూ అంతే గొప్ప గొప్ప చేసేసుకుంటారు తమ్ముళ్ళని చెల్లుని అలాగే వదిలేస్తారు నెక్స్ట్ సూపర్ గా ఉంది నాన్న చాలా బాగుంది నెక్స్ట్ అయిపోయింది ఇంక 5 minutes ఓన్లీ 5 minutes చూడాలి మీరే మీరజ్ చూడు ఇంకెంతమంది ఉన్నారు సూపర్ గా ఉంది ఆకాష్ సూపర్ ఆకాష్ నిజంగా చాలా చాలా తండ్రి వచ్చేస్తున్నాయి అన్ని అవును ఆకాష్ కదా ఏ లెటర్ కదా లాస్ట్ కు వచ్చాడేంటి మీ వర్క్ చేయడం వర్క్ చాలా బాగుంది ఆకాష్ ప్రైస్ రాడు అందుకని వెనక్కి వచ్చింది ఇంకా ఎవరైనా ఉన్నారా నాన్న కనిపిస్తున్నారా లేదు మాక్సిమం అయిపోయారు ఓకే బిన్ని బిన్ని వాళ్ళు వచ్చేసారు ఇవ్వచ్చు వాళ్ళకి ఇవ్వచ్చు టైం ఉంది కదా వాళ్ళకి ఇచ్చేసి వెంటనే దర్శనాన్ని మాట్లాడతాడంట తనకి ఓకే అక్క సరే జాయిన్ జాయిన్ ఏడి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం మినీ అక్క జాయిన్ ఏడి ఉన్నాడు అక్కడే క్లాస్ జరుగుతుందా చూపించాడు వర్క్ చూపించాడు లేదు లేదు చూపించలా జోయల్ చూపించాడు తమ్ముడు చూపించలా హాయ్ తమ్ముడా చూపించు ఏమీ దాక్కున్నావు భలే నవ్వుతున్నాడు నీ బోటు మునిగిపోయిందా నీ వాడ చూపించట్లేదు చూపించట్లేదు ల్యాప్టాప్ మనం తట్టురా పెద్దోళ్ళందరూ ఒకటి మనం తమ్ముడోళ్ళు మనం చిన్నోళ్ళం కదా చూపించు నీ బోటు తొందరగా నిండా నీళ్లు ఉండిపోయినాయి ఓడలో అందుకని లేవట్లేదు పైకి కాదు జోయన్ కింద చూస్తున్నావు అంటే ఏం చూస్తున్నావు కింద నో బోట్ ఏం చేసావురా ఈ రోజు లేచింది సూపర్ గా ఉంది ఓకే చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ టైం లేదు లేకపోతే నువ్వు ఎందుకు దాక్కున్నావు అడుగుతుంది నిన్ను గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం అప్పుడు పాట పాడేసుకుందాం ఓకే ప్రజ్వల హ్యాపీ చూపిస్తుంది హనీ చూస్తామా చూడలేదు హ్యాంగ్ అయిపోయింది. హ్యాపీ అదే అదే ముందు హనీ అయిపోయి శాన్వి కనబడలేదు ఇంకా నాకు చూస్తాను. హ్యాపీ హ్యాపీ ఎత్తింది పక్కన పెట్టి. హనీ నెట్వర్క్ చాలా స్లోగా ఉంది, తన వీడియో రాట్లేదు. ఓకే హ్యాపీ ఎక్కడుందో చూడు. ఓకే వచ్చింది అక్క. ఓకే హనీ బాగుంది కదా, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. అబ్బో చూడు బ్లాక్ డౌ కూడా వెళ్ళిపోతుంది, చాలా బాగుంది అన్న, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్. బాగుంది హనీ, వెరీ గుడ్, చాలా బాగుంది. నైస్ నైస్. నెక్స్ట్ హ్యాపీ. హ్యాపీ తల్లి, హ్యాపీ హ్యాపీగా ఉండాలి. చూడు స్మైల్ చేయి ఒకసారి, ఎంత అందంగా ఉంటావా నువ్వు. స్మైల్ చేస్తే సూపర్ గా ఉంటావు నువ్వు. సో బాగున్నావు, సూపర్ ఉంది తల్లి. ప్రిస్కిల్లా పెర్సిస్ కూడా వచ్చింది హోంవర్క్ చూసి, చాలా బాగుంది అన్న. వెరీ నైస్ నైస్ నైస్, సూపర్ గా ఉంది ప్రిస్కిల్లా పెర్సిస్. ఓకే గాడ్ బ్లెస్ యు హ్యాపీ. ప్రిస్కిల్లా బాగున్నారా, డాడీ బాగున్నారా, మమ్మీ బాగున్నారా, తమ్ముడు బాగున్నారా, అందరు బాగున్నారా ప్రిస్కిల్లా పెర్సిస్? అయ్యో ప్రిస్కిల్లా లీవ్ అయిపోయిందా? లీవ్ అయిపోయిందా? హలో ప్రిస్కిల్లా, ప్రిస్కిల్లా లేదా? వస్తుంది వస్తుంది వస్తుంది. ఓకే వచ్చింది ప్రిస్కిల్లా. ఓకే సరే సరే, మళ్ళీ కలిస్తే మధ్యలో ఇందులో అక్క పాట పాడేసుకుందాం, మిన్ని అక్కడికి ఇచ్చేద్దాం. ఓకే అక్క. మిన్ని వీడియో ఆన్ చేయి తల్లి. పిల్లలు వీడియో ఆన్ చేయాలి. ప్రజ్వల నువ్వు రేపు ఎవరికి ఇస్తావో చూసుకో నేమ్. చూసుకుంటున్నాను అక్క, చెకింగ్. ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దాం, అందరూ వచ్చేయండి గబ్బా బాస్. డ్రాగన్ చూస్తున్నారు మిమ్మల్ని. కొత్త పాట మళ్ళీ చేద్దాం పిల్లలు, ఓకేనా? ఆర్ యు రెడీ? Oh yes, yes, Jesus. తోమాలాంటి బుద్ధి నాలో వద్దే వద్దు యేసయ్యా, పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా. విశ్వాసం నా యేసులో, నా విజయాలు క్రీస్తులో, విజయం నా యేసులో, నా ప్రతి అడుగు ప్రభునిలో. హెబ్రీ 12:6 శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరనేనయ్యా. హెబ్రీ 12:6 శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరనీనయ్యా. విశ్వాసం నా యేసులో, నా విజయాలు క్రీస్తులో, విజయం నా యేసులో, నా ప్రతి అడుగు ప్రభునిలో. విశ్వాసం నా యేసులో, నా విజయాలు క్రీస్తులో, విజయం నా యేసులో, నా ప్రతి అడుగు ప్రభునిలో. అక్క ఇంకొకసారి రిపీట్ చేయవా మిన్ని? మరల ఒకసారి చేయమ్మా మిన్ని అక్క. నాదేదో ప్రాబ్లం వచ్చింది ఒకసారి. వీడియోస్ ఎవరు ఆన్ చేయలేదు మిన్ని? పిల్లలు మీరు వీడియోస్ ఆన్ చేయలేదా? అయితే నేను లేదు, యాక్షన్ సాంగ్ లేదు. మళ్ళీ డ్రాగన్ తాతయ్య వచ్చేస్తాడు. అమ్మో పిల్లలు ఆన్ చేయండి వీడియోస్ అందరూ ఓపెన్ చేసుకోండి పిల్లలు మళ్ళీ డ్రాగన్ తాత వస్తాడు అబ్జర్వ్ చేస్తున్నాడంట పిల్లలు చాలా మంది డ్రాగన్ తాతని చూడలేదు మిన్ని చాలా మళ్ళీ చూపించాలి ప్రజ్వల అవునా అవునా కైతే మళ్ళీ రమ్మనక్క డ్రాగన్ తాతని రమ్మనక్క డ్రాగన్ తాతని ఇక్కడే ఉన్నాడా అక్క ఇక్కడే ఉన్నారు అందర్ని చూస్తున్నారు బాబోయ్ ఓకే సరే అయితే చూసేద్దామా డ్రాగన్ తాతని నానా పర్మిలా ఎందుకో హ్యాండ్ రేస్ చేసింది చూడు ఒకసారి ఓకే పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఏసై గ్రూప్ వల్ల మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను మరి ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలి సండే స్కూల్లోని యాక్షన్ సాంగ్ అవుతున్నప్పుడు మీరు చాలామంది వీడియో క్యామ్ ఆఫ్ చేసుకుని ఉంటున్నారు ఈసారి నుంచి వీడియో క్యామ్ మీరు ఆఫ్ చేసుకోకండి సరేనా ఎందుకంటే మీరు మాకు కనిపించాలి మన అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం ఓకేనా పిల్లలు బాయ్ చూడండి పిల్లలు డ్రాగన్ తాత అందరినీ చూసేస్తున్నారు మరి రేపు మళ్ళీ వచ్చి చెప్తానని చెప్తున్నాడు నాకు పక్కనే ఉన్న డ్రాగన్ తాత బాబోయ్ మీరందరూ వీడియోస్ ఆన్ చేయట్లేదు మిన్నాక చెప్తున్న మాట వినట్లేదు ఏంటి పిల్లలు అందరూ ఆన్ చేసేయండి టప 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 అని పిల్లలు చేస్తున్నారు వెరీ గుడ్ కమ్ ఆన్ అందరూ ఆన్ చేసుకోవాలి కమ్ ఆన్ అందరూ చేస్తారు వెరీ గుడ్ కమ్ ఆన్ పిల్లలు వెరీ నైస్ ఓకే మనం ఇంకోసారి యాక్షన్ సాంగ్ చేద్దాం ఓకేనా ఆర్ యు రెడీ ఓ yes yes jesus బుద్ధి నాలో వద్దు యేసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నేను విడువను యేసయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో హెబ్రీ 12 శ్రద్ధ పెట్టి చదివి రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరలేనయ్యా హెబ్రీ 12 శ్రద్ధ పెట్టి చదివి రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరనీనయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో ఓకే థాంక్యూ అక్క ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ అక్క ఓవర్ టు మిని అక్క హా థాంక్యూ మిని అక్క ఇప్పుడు మన దర్శనాన ఉన్నాడా రెడీగా ఆ అంటే ఉన్నాను అంటే నా వెబ్ క్యామ్ పని చేయట్లేదు అయ్యో సడన్ గా ఆగింది ఆ ఓకే ఓకే వినబడుతుంది అందరికి ఓకే ఓకే గుడ్ షేర్ చేస్తాను ఓకే షేర్ చేస్తున్నా ప్రైజ్ ది లార్డ్ పిల్లలు వెల్కమ్. సరే అందరు బాగున్నారా? సరే నిన్న వాకింగ్ అందరూ విన్నారని కోరుకుంటున్నాను. మరి అయితే నేను చెప్పిన కొన్ని మిస్టేక్స్ చెప్పాను, సారీ. అవన్నీ కొద్దిమంది మళ్ళీ మనం రెక్టిఫై చేసుకుందాం, ఓకే సరేనా? మన చెప్పినప్పుడు కానీ విన్నప్పుడు మనం కొన్ని తప్పులు చెప్తాం. అయితే నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొన్ని మీరు రాంగ్ గా అర్థమైంది, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఒక్కసారి మిస్టేక్స్ కొన్ని చేశాను. అదేంటంటే నేను వాక్యం చెప్పినప్పుడు నేను పడవ అని చాలాసార్లు చెప్పాను. అది పడవ కాదు, ఓడ. ఓడ అంటే చాలా పెద్దగా ఉంటది. ఓడ షిప్, పెద్ద పెద్ద షిప్స్. పడవ అంటే చిన్న చిన్నవి. సో జాలరులు వెళ్ళినప్పుడు పడవ మీద వెళ్తారు వాళ్ళు. జాలరులు అందరూ ఏంటంటే పడవ చిన్న చిన్న. ఓడ అంటే పెద్ద పెద్ద షిప్స్. ఓడ కట్టాడు, ఓకేనా? నేను ఒకసారి పడవ అన్నాను, ఒకసారి ఓడ అన్నాను. దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, వెరీ సారీ. ఇంకోటి ఏంటంటే నంబర్ 2 ఏంటంటే ఒకసారి ఇట్ టుక్ 170 days అంటే వాటర్ ఇంకిపోవడానికి 150 days అయ్యింది. అయితే నేను నెట్ లో చూసిన వల్ల దాంట్లో 170 days ఉంది. 170 days కాదు, 150 days, ఓకే? బాగా గుర్తు చేసుకోండి, మీరు నోట్బుక్ లో రాసుకోండి అమ్మా, ఓకే? ఫస్ట్ ఏంటంటే ఓడ పెద్ద షిప్, పడవ అంటే బోట్. నెక్స్ట్ నీళ్ళు ఇంకిపోవడానికి 150 days పట్టింది, 170 days కాదు, ఓకే? ఇంకోటి ఏంటంటే ఓడ ఒక ప్లేన్ ల్యాండ్ మీద కట్టారు, నోవాని. అది ఏంటంటే దాని తర్వాత పెద్ద ఫ్లడ్ అయి వచ్చిన తర్వాత మౌంటైన్ దగ్గర ఆగింది అనమాట. అర్రాత్ మౌంటైన్ మీకు చెప్పాను కదా, అది ఒక కొండ మీద కట్టలేదు, ఒక ప్లేన్ ల్యాండ్ మీద కట్టింది. నంబర్ 3, ఓకేనా? సరేనా? మీ అందరికి అర్థమైంది కదా, వెరీ సారీ, ఓకేనా? నెక్స్ట్ నుంచి ఇంకా మంచిగా చెప్పడం ట్రై చేస్తాను. అయితే బైబిల్లో ఒక మాటలు ఉన్నాయి ఏంటంటే మీరు విని వెంటనే మీరు ఏం చేయాలంటే, మీ పని ఏం చేయాలంటే మీరు వెళ్ళి మళ్ళీ చదవాలి, ఓకే? బైబిల్ తీసి మళ్ళీ మీరు అందరూ చదవాలి. చదివి అన్నయ్య కరెక్ట్ చెప్తున్నారా లేదా రాంగ్ చెప్తున్నారా, లేదా అక్క కరెక్ట్ చెప్తున్నారు రాంగ్ చెప్తున్నా అని మళ్ళీ మీరు బైబిల్ చదివితే మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది కదా. అందుకే అప్పుడు బైబిల్ ఒక మాట ఏంటంటే అపోస్తుల కార్యం 17 అధ్యాయం 10, అక్కడ 1 పడింది, 7 నా నంబర్ పనిచేయలేదు. 17 అధ్యాయం 10-11లో అదే చూడండి, ఇక్కడ వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించారు. బెరయాకు అంటే బెరయాకు సంఘం పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. ఎవరు? పౌలు శీల వాళ్ళిద్దరూ ఒక మందిరంలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరు గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి, వాళ్ళు చెప్పిన వాక్యం వాళ్ళు ఏం చేశారు, ఆసక్తితో విన్నారు, దాన్ని అంగీకరించారు, దేవుణ్ణి అంగీకరించారు. అయితే పౌలు శీల చెప్పిన సంగతులు అవి కరెక్ట్ లేదో అని చూడండి, శీల చెప్పిన మాటలను అలాగున్నావో లేవో ప్రతి దినమును లేఖనములను పరిశోధించు వచ్చేది. అయితే ఏం చేశారు, మేము పౌలు శీల కరెక్ట్ చెప్పారా, బైబిల్ ప్రకారం చెప్పారా రాంగ్ చెప్పారు అని వాళ్ళు రోజు చూసుకుంటున్నారు. మరి వాళ్ళని పరిశోధిస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, ఓకే? మీరు కూడా మీరు చెప్పినప్పుడు మీరు చెప్పేసి మీరు చెప్తాం వినిసి వెళ్ళిపోకుండా కాకుండా మీ అందరూ మళ్ళీ బైబిల్ తీసి, ఇప్పుడు నేనే కాదు ఎక్కడైనా మీ చర్చలోనైనా ఎక్కడైనా మీరు ప్రసంగం వాక్యం అంటే మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి పరిశోధించాలి, ఓకేనా? సరే పిల్లలు, మీ అందరు చేస్తారు కదా. ఇంకోటి ఏంటంటే మేము ఎంత చెప్తున్నా అంటే అది దేవుని కృప కదా. ఇంకోటి అంటే మా కోసం కూడా మీరు కన్నీటి చేయాలి, ఓకే? మీ ప్రార్థన చేస్తేనే మేము ఇక్కడ మా ఆరోగ్యాలు కానీ మేము కరెక్ట్ గా చెప్తాం. మేము కరెక్ట్ గా చెప్పాలంటే మీరే ప్రార్థన చేయాలి, ఓకేనా? ఇక పిల్లలు మీరు మీ అందరు మా కోసం ప్రార్థన చేయాలి, సరేనా పిల్లలు, ఓకేనా? సరే ఓకే, బాయ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్, మాకు మంచి విషయాలు నేర్పించినందుకు. థ్యాంక్ యూ అండి. ఓకే పిల్లలు, దర్శన్ అన్న ఇక్కడ ఆంటీ అనకూడదు, అక్క అనాలి. అందరూ మళ్ళీ ఆంటీ అంటారు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ అక్కలు అన్నలు. నేను ఒక్కనే అంకుల్ని అలవాట్లేదు. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం చక్కని లెసన్ విన్నాం కదా. నిన్న విన్నానా మళ్ళీ అది చక్కగా మంచి మంచి మాటలు విన్నాము. ఇప్పుడు ఇంకొక వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం పిల్లలు, సరేనా? అయితే అందరూ కూడా శ్రద్ధగా విన్నారు కదా. మరొకసారి చేతులు జోడించి చిన్ని ప్రార్థన చేసుకొని నేర్చుకుందామని, వినేటప్పుడు మంచిగా మేము వినాలి ప్రభా. ఇప్పుడు అన్న చెప్పినట్లుగా మరి అక్క వాళ్ళు కూడా మంచిగా వాక్యం చెప్పడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీరు అందరూ ప్రార్థన చేయండి పిల్లలు, సరేనా పిల్లలు? 1 2 3 ఇంకా 3 అన్న తర్వాత కూడా కళ్ళు తెరిచి చూస్తున్నా పిల్లలు, నేను చూస్తున్నా మిమ్మల్ని. ఏంజలీనా ఇంకెవరున్నారు? కళ్ళు మూసుకోవాలి. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నా మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కలిసి చెనబడలమైన వారం స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనములు. అనేక దినములుగా మీరు మాకు అనేకమైన పాటలు, వాక్యాలు, కథలు, మాటలు, ఆటలు ఎన్నో ఎన్నో నేర్పిస్తున్నారయ్యా. అందరిని బట్టి మీకు స్తోత్రం. నీ ప్రేమను బట్టి మీకు వందనములు తండ్రి. ఈ దినము తండ్రి మరొక వాక్య భాగం మేము నేర్చుకొని పోతుండగా తండ్రి మీరు మాకు మంచి హృదయాన్ని దయచేయండి, వినగలిగే చెవులు దయచేయండి. వారు నన్ను మీ స్వాధీనంలో నుంచి నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్తాం పిల్లలు, ఆమేన్. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చిందాం. ఈ రోజు మనం చక్కగా లెసన్ విందామా పిల్లలు? మీ నోట్స్, మీ పెన్, మీ బైబిల్ మీ దగ్గరే ఉందా మరి? ఓకే ఓకే, నేను ఫాస్ట్ చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. మరి సరే సరే, ఇప్పుడు మనం చక్క వాక్య భాగానికి మనం వెళ్ళిపోదాం పిల్లలు. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను పిల్లలు. అడగాలా వద్దా? అడగనా? మీ బైబిల్ మీ దగ్గరే ఉందా? మీ బైబిల్ మీ దగ్గరే ఉందా పిల్లలు? సరే, అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ బైబిల్లో ఉన్న వచనం తీసి అప్పుడు మీరేం చేయాలి అని అంటే అందులో ఉన్న వస్తువు మీరు తీసుకొని రావాలి పిల్లలు, సరేనా? రెడీగా ఉన్నారా పిల్లలు? అర్థమైందా? బైబిల్ వచనం చెప్పినప్పుడు అది ఎవరు ఫాస్ట్ గా ఓపెన్ చేసి ఫాస్ట్ గా చదివి ఆ వాక్యాన్ని మీరు చదివి అందులో ఉన్నది ఏదో ఒక వస్తువు ఉంటది పిల్లలు. ఆ వస్తువు ఏంటో మీరు కనుక్కొని వెంటనే పరిగెత్తుకొని తీసుకురావాలి, సరేనా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓకే. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. Genesis 19:26. నానా అసలు చాలా జాయిల్ ఎందుకో చెయ్యొత్తాడు. ఓ వీళ్ళు ఇచ్చేసారు. సూపర్ సూపర్ పిల్లలు, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ప్రవీణ చేతిలో వేసుకుని వచ్చింది. ఆకాష్ కూడా పట్టుకొచ్చాడు. ప్రవీణ్ పట్టుకొచ్చింది. ఓకే ఓకే ఓకే, చాలా మంది తీసుకొచ్చారు, చాలా సంతోషం. మరి చక్కగా సాల్ట్ తీసుకొచ్చారు కదా. సరే, ఇంకా ఏం వస్తువులు ఉన్నాయి చూద్దామా మరి? ఇంకా ఏమున్నాయి ఇక్కడ వస్తువులు? కొన్ని బైబిల్ అన్ని మీకు తెలుసు. అసలు రిఫరెన్స్ తీయడం మీకు వచ్చా? ఎందుకంటే సునీల అక్క బ్లెస్సీ అక్క మనకు మంచి పాటలు నేర్పించు కదా, ఏ బుక్ ఎక్కడ ఉంటుందో కాబట్టి మీకు తెలుసా అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న ఫస్ట్ బుక్ ఏంటి పిల్లలు? మత్తయి సువార్త 5వ అధ్యాయము. తీసేసారా? తీయలేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ ఫస్ట్ లైన్ లో ఏమన్నా చూడండి పిల్లలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఓ వెరీ నైస్, అక్కడే ఉంది. ఆకాష్ వెంటనే చూపించేస్తాడు. వెరీ నైస్. జోయల్ తెచ్చేసాడు, ఆకాష్ తెచ్చేసాడు, ఇక్కడ ఎవరు హదస్తా తెచ్చింది. చాలా చాలా బాగుంది కదా, ప్రయాస పడకుండా అక్కడే ఉంది కదా. నిజంగా చాలా చాలా సంతోషం. నేను సాల్ట్ గురించి చాలా మీరు చక్కగా తీసుకొచ్చేసారు కదా ఆ వస్తువులు. సరే, నేను దాని గురించి చిన్ని మాట మీకు చెప్పాలనుకుంటున్నాను కదా, చెప్తాను సరేనా? విందామా మరి? ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మీ సాల్ట్ మీ ప్రక్కన పెట్టుకొని నేను చెప్తాను. మళ్ళీ కావాల్సింది అడుగుతాను నేను. మీ ప్రక్కన పెట్టుకోవాలి, దాన్ని మీరు చూడకూడదు. దాన్ని చూస్తే మళ్ళీ మీకు పొరపాటు జరుగుతుంది. చూడకుండా నన్ను చూడాలి, మీరు వాక్యం వినాలి. నేను అడిగినప్పుడు దాన్ని చూపించాలి, నేను చూస్తాను మిమ్మల్ని కూడా, సరేనా? అయితే ఒకసారి మమ్మీ ఏం చేస్తుందంటే వంటగదిలోకి వెళ్ళి, రోజు మమ్మీ వంట చేస్తారు కదా, ఏ సాల్ట్ పట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ నేను చెప్పిన దానికి టైప్ ద రిఫరెన్స్ ఇన్ ద క్లోజ్డ్ సర్క్యూట్ అన్నా. అమ్మా ఆ రిఫరెన్స్ క్లోజ్ సిసి లో కొట్టమని చెప్పాము ప్రజలని. ప్రజ్వల క్లోజ్ క్యాప్షన్స్ లో కొట్టమ్మా రిఫరెన్స్ ఓకే అంకుల్ అయిపోయింది రెండే వస్తున్నాను లెసన్ వినండి పిల్లలు చక్కగా అయితే ఏం చేద్దాం అంటే ఈ రోజు మమ్మీ వంటలోకి వెళ్ళి వంట చేస్తుంది ఏం వంట మీకు ఇష్టం బాగా చికెన్ జాయింట్స్ ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా ప్రాన్స్ ఇష్టమా ఏమి ఇష్టం మీకు చికెన్ జాయింట్స్ అంటే చాలా చాలా బాగుంటాయి కదా మమ్మీ వెళ్ళింది అన్ని అక్కడ ఈ రోజు అన్ని వస్తువులు మాట్లాడుతున్నాయి అనుకుందాం మీరు కూడా అప్పుడప్పుడు పెన్ను మీతో మాట్లాడుతుంది కదా పిల్లలు ఏ వస్తువైనా మీతో మాట్లాడుతూ ఉంటారు కదా అలాగా ఈ రోజు వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులు మనతో మాట్లాడదాం అనుకుందాం సరేనా అయితే మమ్మీ ఆ వంటగదిలోకి వెళ్ళింది ఉల్లిపాయలు చక్క చక్క చక్కమని కోసేసింది ఉల్లిపాయలు కోసేసి చికెన్ చెప్పడానికి వేసేసారు అక్కడ పెట్టారు అంత ఆయిల్ వేసేసారు ఆయిల్ ముందుకు వచ్చింది నన్ను ముందుగా వేసే మమ్మీ అని ఆయిల్ పరిగెత్తుకుని వచ్చేసింది అప్పుడు ఆయిల్ గబగబా మమ్మీ ఏం చేశారు కళాయిలో వేసేసారు చక్కగా ఆయిల్ కాగిపోయిన తర్వాత అందులో ఆనియన్స్ వేస్తారు ఆ తర్వాత చికెన్ వేసేస్తారు అంతా మళ్ళీ కారం పరిగెత్తుకు వచ్చేసరికి కారం కూడా అందులో వేసారు 2 స్పూన్లు అబ్బా చాలా బాగుంది అంట్లో పసుపు తొందరగా వచ్చేసింది పసుపు కూడా అందులో వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు జీలకర్ర వేస్తారు అన్ని వేస్తారు చాలా చాలా బాగుంది అంతలో వెనక కొంచెం నవ్వు వినిపిస్తా ఉంది ఎవరిది ఆ నవ్వు అంటే అలా అలా వెనక్కి వెళ్ళిపోతా ఉంది నవ్వుకుంటూ గంతులు వేసుకుంటూ ఒక బాటిల్ వెనక్కి వెళ్ళిపోయింది మమ్మీ ఆ సంగతి మర్చిపోయి గబగబా అంతా వండేసేసింది వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయిన అన్ని పనులు తక్కువ రా పిల్లలు రెండగా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేయండి భోజనం అనేసరికి అందరూ పరిగెత్తుకుని వచ్చేసారు అప్పుడు అన్ని చక్కగా అందరూ పెట్టేశారు మమ్మీ గబగబా కర్రీ అందులో ప్లేట్ తో వేస్తా ఉంది మమ్మీ ఈ రోజు చికెన్ కర్రీ కదా మమ్మీ చాలా స్మెల్ కూడా చాలా బాగా సూపర్ ఉంది అనుకుంటా ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడు అంటే గబగబా ఒక పీస్ తీసుకొచ్చి నోట్లో పెట్టా మమ్మీ అంటున్నాడు అదేంట అంత బాగుంది స్మెల్ అదిరిపోతుంది అది మమ్మీ అస్సలు బాగాలేదు నువ్వు చూడు మమ్మీ అని మమ్మీకి ఇచ్చాడు మమ్మీ కూడా ఆ పీస్ తీసుకున్నాడు బాబాయ్ అస్సలు బాగాలేదు అంది అయ్యో ఎందుకు బాగాలేదు ఎందుకు ఇలాగైంది అనేసరికి అంట్లో డాడీ కూడా ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టి అస్సలు బాగాలేదు ఇలాగైపోయింది అనేసరికి అప్పుడు డాడీ మమ్మీ ఆలోచించాడు అంట్లో వెనక నుంచి గంతులు వేస్తే ఒకటి వెళ్ళిపోయింది దాక్కుంది కదా అది ఇలా గంతులు వేసుకుంటూ ముందుకు వచ్చి నిలబడి చెప్తుంది నేనే వెళ్ళిపోయాను పక్కకి నన్ను మీరు అక్కడ వెళ్ళారు కదా అన్ని వేసి చూడండి నన్ను కూడా వేసి చూడండి అంటూ సాల్ట్ ముందుకు వచ్చి చెప్పింది పిల్లలు అప్పుడు మమ్మీ అయ్యో నేను సాల్ట్ వేయడం మర్చిపోయింది ఎవరు పెట్టేసారు పక్కన అనుకుంటే గబగబా అందులో సాల్ట్ వేసి కలిపి అది తిందామని మళ్ళీ నోట్లో పెట్టేసరికి అబ్బా మమ్మీ సూపర్ అందరు చెప్పండి పిల్లలు సూపర్ గా ఉంది మమ్మీ అని చెప్పి ఆ రోజు కర్రీ అంతా తినేశారు మా పిల్లలు చూసారా సాల్ట్ వేయగానే ఆ కూరకి ఎంత టేస్ట్ వచ్చేసిందో కదా పిల్లలు అయితే ఈ సాల్ట్ గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు సరే నేర్చుకుందామా వద్దాం ఎంత మంది సిద్ధంగా ఉన్నారు పిల్లలు ఓకే సాల్ట్ అక్క కనిపిస్తుందా ఓకే పిల్లలు ఈ రోజు మనం నేర్చుకోబోయే వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తా ఉన్నారు పిల్లలు అయితే ఇక్కడ చూసారా ఇక్కడ మనం అది అలా ప్రక్కన పెట్టండి ఇక్కడ మనం ఇంకొక విషయం నేర్చుకుందాం సోదమ అండ్ గొమొర్రా పట్టణాల గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ డెడ్ సీ దగ్గర పిక్చర్స్ చూపిస్తున్నావా కనిపించట్లేదా రాలా నువ్వే కనిపిస్తున్నావు అయ్యో ఒక్క నిమిషం పిల్లలు అంటే మీరు షేర్ నొక్కలేదమ్మా కంప్యూటర్ సౌండ్ కాదమ్మా గ్రీన్ లో ఉంటుంది షేర్ నొక్కి అంటే ముందు ఈ పీపీటీ ఎక్కడ ఉందో కనిపిస్తుందమ్మా అది వచ్చిందన్నా అడ్వాన్స్ లో కాకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది అక్క బేసిక్స్ లో అడ్వాన్స్ కాదు బేసిక్ ఇందాక బాగానే పెట్టాను ముందు గ్రీన్ లో షేర్ నొక్కడమ్మా టాప్ లో బేసిక్ వెళ్ళండి టాప్ లో అడ్వాన్స్ పక్కన బేసిక్ ఉంటుంది బేసిక్ బేసిక్ అప్పుడు పవర్ పాయింట్ కనిపిస్తుంది చూడండి చిన్నది మీ ఫైల్ అన్నా దాన్ని నొక్కండమ్మా ఇప్పుడు కనిపించిందా మాక్సిమం చేయడమ్మా పెద్దగా చేయండి ఎలా థ్యాంక్ యూ అన్న పిల్లలు ఇప్పుడు మనం చక్కగా చూద్దాం సోదమ అండ్ గొమొర్రా ఈ పట్టణాలు రెండింటి గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం కొద్దిగా నేర్చుకుని ముందుకు వెళ్ళిపోదాం పిల్లలు సరేనా అయితే ఈ పట్టణం గురించి మనం బైబిల్ గ్రంథంలో ఏం నేర్చుకుంటామంటే ఇది డెడ్ సీకి దగ్గరగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా అక్కడికి దగ్గరగా ఉంది పిల్లలు. ఈ సిటీ అంతా చూడండి చాలా చాలా వండర్ఫుల్ గా చాలా బాగుంది కదా. అయితే ఏంటంటే మనం నిన్న అన్న చెప్పినట్టుగా నోవా కూడా ఏం చేశారు, అక్కడ ప్రజలందరూ కూడా చాలా పాపం చేశారు, చాలా తప్పుడు పనులు చేశారు కదా. అందుకని దేవుడు నీతిమంతుడైన ఆ యొక్క నోవాహుని రక్షించాలనుకున్నాడు, అందరినీ రక్షించాలనుకున్నాడు. కానీ వాళ్ళు రాలేదు ఆ బోట్ లో, ఆ పెద్ద షిప్ లోకి కదా పిల్లలు. అయితే అందులోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు రక్షించబడ్డారు. ఈ రోజు కూడా ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు చాలా పాపం చేసేసారు పిల్లలు. చెప్పిన మాట అస్సలు వినట్లేదు వాళ్ళు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, బూత్ మాటలు మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు, త్రాగుడు తాగకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, హత్యలు చేయకూడదు, అలా ఇలాగ అన్ని ఏమి చెప్పినా వాళ్ళు వినట్లా. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. అయితే నిన్ను నన్ను దేవుడు చూస్తా ఉన్నాడు కదా పిల్లలు. మీకు కూడా అందరు చెప్తున్నారు కదా, మమ్మీ మాట వినండి, డాడీ మాట వినండి, ఆ సండే స్కూల్ అక్క వాళ్ళ మాట వినాలి, పాస్టర్ గారి మాట వినాలని చెప్తుంటే మనం వినకుండా అటు ఇటు వెళ్ళిపోతా ఉన్నాం కదా పిల్లలు. మనం ఏమి చేసినా గానీ దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు కదా పిల్లలు. వీళ్ళని కూడా దేవుడు చూస్తూనే ఉన్నారు. ఒక రోజు ఏమైందంటే ఆ సిటీలో ఎవరున్నారంటే ఒక మంచి ఫ్యామిలీ ఉంది పిల్లలు. ఆ ఫ్యామిలీ ఎవరు అనంటే లోతు, తన భార్య, తనకి ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు పిల్లలు. ఆ ఫ్యామిలీ నలుగురు, ఆ 4 members కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరలో వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఈ పట్టణం అంతటిని నాశనం చేసేయాలని అనుకున్నారు. అయితే ఆ పట్టణంలో వీళ్ళు మంచిగా దేవుని ఎరిగిన పిల్లలు మంచిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ కుటుంబాన్ని తప్పించాలని దేవుడు చూస్తా ఉన్నాడు పిల్లలు. నిజంగా మనం కూడా మరి ఎప్పుడైనా అక్కడ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే, దేవునిలో మనం ఉంటే, ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఎలాగైనా దేవుడు తప్పిస్తా ఉంటాడు. అందుకే కదా చాలా సార్లు మన చర్చలో సాక్ష్యం చెప్తా ఉంటాం, దేవుడు నన్ను తప్పించాడు ఆ ప్రమాదం నుంచి అని సాక్ష్యం చెప్తాం కదా. దేవుడు నిన్ను నువ్వు వేసే అడుగు, ప్రతి అడుగును కూడా దేవుడు చూస్తున్నాడు పిల్లలు. అలాగే ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండగా ఆ కుటుంబాన్ని రక్షించడం కోసం దేవుడు 2 దూతలను అక్కడ పంపించారు. ఎంతమందిని? 2 దూతల్ని అక్కడికి పంపించారు. వెరీ గుడ్ జయంత్, బలా చెప్తాం సోనిక. మరి నిజంగా వాళ్ళిద్దరిని పంపించినప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, మీరు రండి, ఇక్కడ నుంచి మీరు వచ్చేసేయండి, ఇంకా ఎవరన్నా ఉన్నారేమో మీ బంధువులు వాళ్ళని కూడా తీసుకురండి అంటే పాపం వెళ్ళి పిలిచారు. నోవా పిలిచినట్లుగా ఈయన కూడా వెళ్ళి పిలిచారు, కానీ ఎవరు రాలేదు. అయితే ఈ దూతలు ఇద్దరు మాత్రం, రండి మీరు రండి, త్వరగా వచ్చండి, త్వరగా వచ్చేయండి అని ఆ సిటీలోంచి వాళ్ళిద్దరిని కూడా, వాళ్ళ నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చేసారు పిల్లలు. వాళ్ళు అలాగే సర్దుకున్నారు, వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ ఏమున్నాయో అవన్నీ పట్టుకున్నారు, పరుగు పరుగును బయటకు వస్తా ఉన్నారు. వెనకల్లో చూడండి ఒక ఆవిడ అట్లా చూస్తా ఉంది, అయ్యో అనుకుంటా. వీళ్ళందరూ కూడా గొప్ప మీరు వచ్చేసేయండి వచ్చేసేయండి అని చెప్తా ఉన్నారు. దూతలు చెప్తున్నారు, మీరు ఇక్కడ నుంచి ఆ దూరంలో కనిపిస్తుంది కదా ఒక పర్వతం, అక్కడికి మీరు దూర ప్రాంతానికి వెళ్ళిపోండి. మీరు ఏం చేస్తారంటే పరిగెత్తుకుని అక్కడ వెళ్ళిపోవాలి, కానీ మీరు వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు అని చెప్పారు పిల్లలు. ఏం చెప్పారు? వెనక్కి తిరిగి మాత్రం మీరు చూడకుండా అలాగే వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పిన మాట వినాలి కదా మనం. అయితే ఇక్కడ ఏమైందంటే పిల్లలు, ఇక్కడ లోతు కనిపిస్తున్నారు కదా, తన ఇద్దరు పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు. తన భార్య ఏమైపోయింది? చెప్పిన మాట వినకుండా వెనక్కి తిరిగి చూస్తుంది పిల్లలు. అంటే ఏమైపోయిందంటే అక్కడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. మనం ఇందాక 19వ అధ్యాయం 26వ వచనం ఆది కాండంలో చూసాం కదా, మీరు చూస్తారు కదా, ఉప్పు స్తంభం ఆయను అని. ఇదే పిల్లలు ఈ వచనంలోనే రాయబడింది ఈమె గురించి. ఈమె వెనక్కి తిరిగి చూసింది, అంత ఉప్పు స్తంభంగా మారిపోయింది. చెప్పిన మాట వినకపోవడం వల్ల వచ్చింది కదా పొరపాటు కదా పిల్లలు. అయితే ఈ లోతు యొక్క పిల్లలు ఇద్దరు కూడా ఆ యొక్క పట్టణం నుంచి తప్పించిన దూర ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయి సురక్షితంగా అక్కడ ఉన్నారు. ఈమె చెప్పిన మాట వినకపోవడం వల్ల అక్కడ జరిగింది ఏమైపోయింది, ఇంకా తను అక్కడ చనిపోయింది. అలాగే శిల అయిపోయింది పిల్లలు. అయితే పిల్లలు మనం కూడా ఎట్లా ఉండాలి? చెప్పిన మాట వినకపోతే అలా నిత్య నరకంలోకి మనం వెళ్ళిపోతామని 2 లెసన్ లో మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి మనం ఏం చేయాలా? మనం చెప్పిన మాట వినాలి, బూత్ మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డ వాటికి కూడకూడదు, చెడ్డ పాటలు వినకూడదు. మరి అన్ని మనం చెప్పిన మాట వింటూ, వాక్యాన్ని చదువుతూ, రోజు ప్రార్థన చేసుకుంటూ దేవునికి మనం లోబడి ఉండాలి కదా. పాపం ఈమె కూడా అట్లానే ఉండేది. దేవుడు మరి తీసుకురావాలని అనుకున్నాడు, కానీ అటువైపు ఆశ కొద్దీ మళ్ళీ తను ఏమైపోయిందో, తన ఇల్లు ఏమైపోతుంది, తన ఊరు ఏమైపోతుంది అనుకుని వెనక్కి తిరిగి చూసిన పిల్లలు. మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా చెప్పిన మాటకు మనం లోబడి ముందుకే ఏసై దగ్గరికి మనం పరుగులెత్తుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఏసై ఏం చెప్తాడు. మీలాంటి చిన్న పిల్లలంటే ఏసైకి చాలా 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 ఇష్టం కదా పిల్లలు. ఎంత ఇష్టం చెప్పండి? చాలా 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 ఇష్టం. ఎంతవరకు చేతులు చాపగలరు మీరు? అంత ఇష్టం ఏసైకి నువ్వు అంటే కదా పిల్లలు. చిన్ని తల్లితో ఎంత బాగా మాట్లాడతారో ఏసై కదా. ఒక మంచి మాట చెప్పారు. ఏంటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమి రాయబడింది అంటే, మరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తున్నారు. ఈ ఉప్పు నిస్సారమైతే దేనికి పనిచేయదట. ఈ ఉప్పుని మరి కొన్ని వస్తువులు స్టోర్ చేయడానికి కూడా వాడతారు. పిల్లలు చాలా మంచిగా వాడతారు. మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే, మా చిన్నప్పుడు కొబ్బరి చెట్లకి ఉప్పు ఇంకా తూటి మొక్కలో ఏవో ఉండేవి, అవి కూడా కొబ్బరి చెట్టుకి క్రింద మట్టి తవ్వేసి వేసేవాళ్ళు ఎరువుగా అనమాట. చాలా బాగా వస్తాయంట. మాకు చాలా చాలా కొబ్బరికాయలు బాగా వచ్చాయి పిల్లలు. అలాగే ఉప్పుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఉపయోగిస్తా ఉంటారు. చాలా మంచి పదార్థం అనమాట. అయితే అది వేస్ట్ అయిపోయింది అనుకోండి, దాంట్లో సారం అయిపోతే మనం కొన్ని ఎక్స్పైర్ అయిపోయినాయని పడేస్తూ ఉంటాం కదా పిల్లలు. మరి అలా ఉంటే మనకి ఇష్టమా? మనం ప్రయోజనకరంగా మనం ఉండాలా, వేస్ట్ థింగ్ మనం ఉండాలా? మనం ఇతరులకి ప్రయోజనకరమైన రీతిలో మనం ఉండాలి కదా. అయితే పిల్లలు ఎలా ఉండాలి ఒకసారి చూద్దామా. దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. చూడండి మాథ్యూ 5th chapter 13th verse. చూడండి, మన యొక్క ప్రపంచం అంతట్లో కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఒక ఉప్పు లాగా ఉండాలి. ఆ కూరలో మమ్మీ ఉప్పేడు మర్చిపోతే అన్నారు కదా పిల్లలు. నీవు కూడా దేవుని కొరకు పని చేయకపోతే అంటారంట. దేవుని కొరకు పని చేస్తే బడా నమ్మకమైన మంచి దాసుడా అనుకుని నేను ఇలా ఆగా హక్ చేసుకుంటారు. ఏసయ్య ఎంత బాగుంటది, ఏసే నేను ఇలా హక్ చేసుకోవాలా అని త్వరగా తోసేయాలా పిల్లలు. చూపించండి ఎలా నేను హక్ చేసుకోవాలి ఏసయ్య, ఇలా ఆగా నిన్ను హక్ చేసుకోవాలి. ఎంత బాగుంటుందో కదా. ఏసయ్య అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. ఎందుకని? మనం ఒక పత్రిక కూడా రాసాం కదా, ఆ పత్రికను మనం అందరికి పంచిపెట్టాలని పాస్టర్ అంకుల్ కూడా చెప్పారు కదా పిల్లలు. మనందరం నేర్చుకున్నాం కదా, సువార్తను అందరికీ చెప్పాలి. ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో వాళ్ళే సాల్ట్ అనమాట. ఈ రోజు ఈ సాల్ట్ అంటే ఏంటి? ఆ లోతు తన పిల్లలు వెళ్ళిపోయారు, దేవునికి లోబడ్డారు, దేవుడు చెప్పినట్లుగా విన్నారు, దూరంగా వెళ్ళిపోయారు, అక్కడ జీవించారు. వాళ్ళందరూ దేవుని కొరకు తర్వాత జీవించి వచ్చేసారు. అయితే ఈవిడ ఏం చేస్తుంది? ఇంకా దేవుని మాటలు ఇంకెవరికి చెప్పడానికి లేదు, ఏమి లేదు, అక్కడ అర్ధాంతరంగా చనిపోయింది కదా పిల్లలు. మనం అలా వద్దు, మనం దేవుని కొరకు జీవిద్దాం. దేవుని మనలో ఉంచుకొని మనందరికీ దేవుని చూపిద్దాం, సరేనా? దేవునిని అందరికీ చూపించాలంటే మనం ఏం చేయాలి? ఒక సాల్ట్ ఎలాగైతే ప్రతి ఇంటిలో నిత్యావసర వస్తువుగా ఎలా ఉంటుందో అలాగే నీవు కూడా ఉండాలి. ఈ చింతలి మన ఇంటికి వస్తే, ఈ చింతలి క్లాస్ కి వస్తే, ఈ చింతలి ప్లే గ్రౌండ్ కి వస్తే సూపర్ సూపర్ అనాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సూపర్ అనాలి అందరు కూడా. ఎందుకని అంటారు సూపర్ అని? నువ్వు దేవుని కలిగి ఉంటే ప్రతి దాంట్లో కూడా నీదే విజయం. విజయం ఎవరిది పిల్లలు? నాదే. చెప్పండి, విజయం నాదే, విజయం నాదే. ఎప్పుడు ఆ విజయం నీది? యేసయ్య నీలో ఉంటేనే ఆ విజయం. కాబట్టి నీలో ఉంటే నువ్వెవరివి? సాల్ట్ అన్నమాట. నువ్వు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ప్రతి ఇంట్లో ఎంత ఉపయోగపడుతుందో అలాగే నీవు కూడా ప్రతి ఇంటిలో కూడా నీ సువార్త అక్కడ వెదజల్లబడాలి. మరి అలా వెదజల్లబడాలంటే నువ్వేం చేయాలి? ఒక పత్రికగా నువ్వు మారిపోవాలి పిల్లలు. ఈ రోజు ఈ లెసన్ విన్న తర్వాత మీలో ఒక మంచి ఛాలెంజ్, మీకు ఒక గొప్ప ఆన్సర్ రావాలి. విందాం, ఇంకా విందాం. మరి మీరేమనుకుంటున్నారు పిల్లలు? యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఎవరైతే దేవుని కొరకు పని చేస్తారో వాళ్ళు కదా పిల్లలు. సరే, ఎవరు పని చేస్తారో చూద్దామా. ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? జోసెఫ్ కనుక ఏం చేశారు? చాలా మంచిగా నీతిగా ఆయన జీవించారు. అంచెలంచెలుగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకని? దేవునిని కలిగి ఉన్నాడు కాబట్టి కదా. అలాగ అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ రోజు నీవు కూడా దేవునిని కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా హెచ్చైన స్థితిలో ఉంచుతాడు. కూడా నీకు అవమానం రానియ్యడు. ఆయన నిన్ను హెచ్చైన స్థితిలో ఉంచుతాడు. నువ్వే స్థితిలో ఉన్నా గానీ నువ్వు ఎలా ఉండాలి? దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండాలి పిల్లలు. ఇంకా ఎవరున్నారో చూద్దామా. ఇక్కడ కనిపిస్తున్నారా మీకు? చెప్పండి ఎవరు పిల్లలు, చెప్పండి ఒకసారి. బాలుడైన సమూయేలు చూసారా, చిన్న వయసులోనే వచ్చేసారా మందిరానికి. ఏలీ దగ్గర ఉన్నారు. ఆ చిన్న వయసులోనే చిన్న బాబుతో ఏసై పెద్ద విషయాలు చెప్పేశారు పిల్లలు. చూసారా, చిన్న వయసులో చిన్న పిల్లలు అంటే ఏసైకి ఎంత ఇష్టమో. చిన్న పిల్లలకి బోల్డ్ కబుర్లు చెప్పాలని ఏసై అనుకుంటున్నారు. అయితే నువ్వు ఏసై పాదాలు చెంతకు నువ్వు వస్తావా? నువ్వు వస్తే నీకు కూడా ఏసై బోల్డ్ కబుర్లు చెప్తారంట. మరి నువ్వేం చేయాలంటే ఏసై గురించి నువ్వు తెలుసుకున్న కబుర్లన్నీ నువ్వు అందరికీ చెప్పేస్తే ఏసై నీకు ఇంకా బోల్డ్ కొత్త విషయాలు నీకు చెప్పేస్తాడు. మరి అలా చెప్పేస్తావా? నువ్వేమైతే ఏసై గురించి తెలుసుకున్నావో అవన్నీ అందరికీ చెప్పాలి. అప్పుడు నీకు ఏసై మళ్ళీ కొత్త కొత్త విషయాలు చెప్పేస్తా ఉంటాడు. ఇక్కడ చూడండి పిల్లలు, ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ డేవిడ్. అబ్బా ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని అబ్బా ఇంతగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పాట పాడుతా ఉన్నాడు. మొన్న కూడా కొంతమందిని చూసాం కదా, ప్రవీణ మరి కుట్టి ఇంకెవరెవరో చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పాటలు పాడారు. దేవునికి మహిమ కలుగురాగన కదా. అలాగే మరి చిన్నప్పటి నుంచి గొర్రెల కాపరిగా ఉంటూ సమయాన్ని వృధా చేసుకోకుండా పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు పిల్లలు. మనకంటూ ఏమి రాదు, నేనేమి చెప్పలేను, నేనేమి చేయలేను అనుకుంటున్నావా? అయితే నువ్వు సండే స్కూల్ బోల్ పాటలు నేర్చుకున్నావు కదా. విన్నీ అక్క మన కోసం ఎన్ని పాటలు నేర్పించిందో, రోజుకు ఒక కొత్త పాట. ఈ పాటలన్నీ నేర్చుకొని నువ్వు పాటలు పాడుతా ఉంటావు, అదే గొప్ప సువార్త. ఎందుకంటే పౌలు శీలలు పాటలు పాడినప్పుడు గొప్ప విజయాన్ని అక్కడ చూశారు. సంఖ్యలు తెంపవేయబడ్డాయి కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు మీరు ఈ పాటలే గొప్ప ఆయుధంగా పట్టుకొని పాటలు పాడుతూ మనం వెళ్ళిపోదాం పిల్లలు. అప్పుడు నువ్వు ఒక గొప్ప సాల్ట్ గా నువ్వు ఉంటావు. ఇంకెవరున్నారు చూద్దాం పిల్లలు. వావ్, ఇక్కడ ఎవరు కనిపిస్తారు మనకి? ఇశ్రాయేలు చిన్నది, తన దేశం కాని దేశంలోకి తను వెళ్ళిపోయినప్పుడు అక్కడ సువార్తను ప్రకటించింది కదా. యేసేని దేవుని తను మర్చిపోలేదు. ఎక్కడ ఉన్నా కానీ దేవుని మర్చిపోకుండా దేవుని గురించి సువార్తను అక్కడ చెప్పింది. ఆ కుష్ఠ వ్యాధి నుంచి అతను విడుదల పొందగలిగాడు కదా. చిన్ని పాప చెప్పిన మాటను తను విన్నాడు, అక్కడికి వెళ్ళాడు, బాగు చేయబడ్డాడు, మళ్ళీ వచ్చాడు, ఆ దేవునికే ప్రార్థన చేశాడు. కాబట్టి నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ఊరు వెళ్ళినా, ఇప్పుడు గ్రీష్మ వాళ్ళు ఏదో ఊరు వెళ్ళారు కదా, ఆ ఊర్లో వాళ్ళకి యేసేని గురించి చెప్పినప్పుడు, ఆ పిల్లల్ని అక్కడ కూర్చోపెట్టినప్పుడు అక్కడ గొప్ప సువార్త తను చేసినట్లే అదే పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు సువార్త నువ్వు ఏ స్థలంలో ఉన్నా యేసేని గురించి నువ్వు చెప్పాలి. నువ్వు యేసేని గురించి చెప్పినప్పుడే నీ ఫ్రెండ్స్ వచ్చి జూమ్ యాప్ లో వాళ్ళు కూడా కూర్చుని దేవుని గురించి వింటారు. అదే గొప్ప సువార్త పిల్లలు. నేను ఈ వయసులో నేనేం చేస్తాను, మీరంటే పెద్దోళ్ళు అయిపోయారు అక్క, మీరు ఏదో చేస్తారు అనుకుంటున్నారా? కాదు పిల్లలు, మన చిన్న వయసులో కూడా మనం ఏమి చేయాలో మనకు అన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఇశ్రాయేలు చిన్న తన దాని దేశంలో అక్కడ ఉండి తన దేవుని విడిచిపెట్టకుండా ఎంత గొప్ప సువార్తను అక్కడ ప్రకటించింది. కాబట్టి ఆ దేవుని దగ్గరికి అతను వెళ్ళి బాగు చేయబడ్డాడు కదా పిల్లలు. మరి ఇంకా ఎవరున్నారు ఇక్కడ? హృదయ ఎంత నిరీక్షణ కలదే ప్రార్థన చేసింది కదా. చిన్న వయసులో తను ప్రార్థన చేసింది, దేవుడు విన్నాడు, అక్కడ పేతృకేమైంది, విడుదల వచ్చింది పిల్లలు. మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారు, మనకు కూడా విడుదల ఇస్తారు దేవుడు. కాబట్టి ఇంతమంది చిన్నపిల్లలే కాకుండా ఇంకా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. నీవు కూడా చిన్నపిల్లవే, కాబట్టి నిన్ను కూడా అడుగుతా ఉన్నాడు ఈ రోజు. ఓకే, ఈ రోజు ఒక ప్రశ్న పిల్లలు. హలో, కనిపిస్తుందా మీకు అందరికి కూడా? మరి నువ్వేం చేస్తావు చెప్పండి. చెమక్క కనిపిస్తుందా? ఆ ప్రశ్నకి గుర్తు ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు ఈ రోజు? మరి సమాధానం నువ్వే చెప్పాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకుంటున్నాడు పిల్లలు. ఈ రోజు నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకు ఇన్ని రోజులు ఈ సువార్త నీకు వినిపిస్తున్నాడు అని అంటే, నీవు ఒక గొప్ప పత్రికగా మారిపోవాలని, నువ్వు అందరికి సువార్తను ప్రకటించాలని, నీ ఒక్కదానివే దేవుని రాజ్యంలో కాకుండా అనేక మంది నీతో పాటు దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలన్నా మీరు దగ్గర చప్పట్లు కొడదాం పిల్లలు. హల్లెలూయా. మరి దేవుడు అలా ఉంచాలని ఆశపడతాడు. కాబట్టి ఈ రోజు మనం అలా ఉందాం పిల్లలు. అయితే చూసా మనం ఏం చెప్పాలి? సువార్త అంటే కేవలం యేసయ్య నా కోసం వచ్చారు, నా కోసం సిలువలో ఆయన రక్తం కార్చారు, యేసయ్య నా కోసం సిలువలో ప్రాణం పెట్టారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన మూడో దినాన్ని తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు, పరలోకానికి వెళ్ళబోతున్నానని అందరికి సువార్తను ప్రకటించాలి. అలా ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరినీ యేసే ఇలా హగ్ చేసుకుంటారంట. వాళ్ళ అరచేతుల్లో మనం ఉన్నాం. యేసే అరచేతిలో నీవు నేను ఉన్నామంటే యేసే చేతులు ఎంత పెద్దవి? మనం చిన్న చిన్న చేతులు కదా. మనల్ని ఎవరైనా ఎత్తుకుంటారా? ఎవరు మనల్ని ఎత్తుకోలేరు కదా. కానీ యేసే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నారంటే మనం ఎంత పెద్దవాళ్ళైనా ఆయన ఒడిలో మనం ఉంటాం పిల్లలు. కాబట్టి మనం ఈ సాక్ష్యాన్ని అందరికి చెప్తామా? మనం చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరేనా పిల్లలు? అయితే చూడండి, ఈ రోజు మీరు వర్క్ చేయాల్సింది ఏంటంటే ఈ పార్ట్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, మాథ్యూ 5th chapter 13th verse. చక్కగా ఈ గ్లోబ్ వేయండి పిల్లలు, పైన సాల్ట్ వేయండి. ఇంకా ఇంకా వర్క్ చేద్దాం చాలా సంతోషంగా. మీరు తర్వాత ఐ ఆమ్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ చూస్తారా పిల్లలు. మరి నీవు ఉన్నావా ఆ స్థానంలో? నీవు ఉంటే నువ్వు కూడా అట్లా నీ ఫోటో అక్కడ పెట్టుకో పిల్లలు. అలా అన్నాను కదా, ప్రతి ఒక్కరు ఫొటోస్ కట్ చేసి ఏం చేయక్కలేదు, ఏదైనా చిన్న డ్రా చేసుకుని నీ పేరు అక్కడ రాసుకుంటే చాలు. మరి ఈ రోజు అడుగుతున్నాడు, నీవు అలా ఉంటావా ఈ లోకంలో అని అడుగుతున్నాడు. నీవు అందరినీ కూడా దేవుడు అభిషేకించాడు, అందరినీ బ్లెస్ చేశాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అని దేవుడు చెప్తున్నాడు. ఆ యు అనే దాంట్లో నీవు ఉన్నావు, నేను కూడా ఉన్నాను. సరేనా? ప్రార్థన చేసుకుందామా? నమ్మిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేద్దాం పిల్లలు. అందరూ కూడా మోకరించండి ఒక్కసారి. మోకరించిన పిల్లలు, నేను నీ కొరకు నేను గొప్ప పత్రికగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎవరు ఈ సాల్ట్ లాగా ఉంటారంటే యేసయ్యని గురించి సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళందరూ కూడా అలానే ఉంటారు పిల్లలు. చిన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు నీ మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. తండ్రి మరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ లోకంలో మేము ఎవరికైతే సువార్తను ప్రకటిస్తున్నామో అప్పుడు అక్కడ మేము ఉప్పుగా ఉన్నట్లుగా తండ్రి ప్రభువా, అలాగే తను మేము అందరికి అనేక మందికి మేము మిమ్మల్ని గురించి చాటి తప్పగలిగినట్లుగా మీరు సహాయం చేయండి. అట్టి అభిషేకాన్ని మీరే నాపై మా అందరిపై ఉంచి మీరు మాత్రం మహిమ పొందుకోమని ప్రభువు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కరెక్ట్‌గా చెప్తాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చిందాం. థాంక్యూ. థాంక్యూ వెరీ మచ్. ఓకే పిల్లలు, చాలా చాలా సంతోషం. చక్కగా మీరు అందరు కూడా లెసన్ విన్నారు కదా. మీ హోంవర్క్ కూడా మీరు అట్లా చేసుకోండి పిల్లలు. చేస్తారా మరి హోంవర్క్ అలా చేసుకొని వస్తారా? ఓకే చాలా చమక్క, నేను ఫొటోస్ పెడతాను మీకు. మీరు పెట్టకపోయినా మీరు సాల్ట్ వేయండి, గ్లోబ్ లాగా అక్కడ వేయండి. చాలా చాలా చక్కగా మీరు వర్క్ చేసుకోండి. మీకు ఎట్లా నచ్చితే అలా వర్క్ చేయండి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అక్క నేను స్టాప్ చేసేయాలా షేరింగ్? చేసేనా? చేసే. ఓకే పిల్లలు, మరి రేపు హోంవర్క్ అలంకృత అండ్ ఆహ్లాదిత, మీరు రెడీగా ఉండండి. ఓకేనా నాన్న? అలంకృత అండ్ ఆహ్లాదిత. ఓకే, అయితే మీ థమ్స్ అప్ చూపించండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. సరే, అయితే నాకు ఇంగ్లీష్ లో సాత్విక్, ఐ మీన్ తెలుగులో సాత్విక్ చెప్తాను అన్నాడు. ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు ఇంగ్లీష్ లో? అక్క మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఓకే, సామ్ ఇంగ్లీష్ లోనా? షిలోని చాలా సార్లు చెప్పినట్టుంది. ఓ గ్రీష్మ చెప్తాదంట. గ్రీష్మ తల్లి చెప్తావు కదా. ఓకే సరే అక్క, మీరే క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. ఓకే నిమి చేసేద్దామా? నిమి నిమ్మకోయ్. ఓకే నిమ్మక, వీడియో ఆఫ్ చేశారు, ఆడియో కూడా ఆఫ్ చేస్తారు అక్క. చిన్న పిల్లలతో ఒక 2 క్వశ్చన్స్ చేసి గేమ్ ఆడిద్దాం అనుకున్నాం. అయ్యో అక్క మరి వీడియో ఆన్ చేయలేదు, ఆడియో కూడా. మరి సరే అయితే ప్రార్థన చేసేద్దాం. నిమి టైం ఉందా మనకి? టైం టైం అంటే జస్ట్ ముగ్గురు పిల్లల, ముగ్గురు నలుగురు ఓకేనా? అరేంజ్ చేయడానికి 2 నిమిషాలు తేనా వద్దా? వద్దులే, అయితే రేపు చేద్దాం. రేపు చేద్దామా? ఓకే ఓకే పిల్లలు, మనందరం ప్రార్థన చేసుకుందాం. వేసే మంచి అవకాశం ఇచ్చారు మనకి, మంచి లెసన్ విన్నాం. ఓకే పిల్లలు, రేపు ఆడుకుందాం మంచి గేమ్. రేపు ఆడుకుందాం. ఓకే అందరూ చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి. ఓకే పిల్లలు, ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి. మరి ఇంతవరకు కూడా బిడ్డలు అనేక రీతుల్లో నీ సన్నిధిలో సంతోషించి ఉన్నారు ప్రభా, వాళ్ళు గంతులు వేస్తూ ఆనందించి ఉన్నారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటానని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మేము ఇప్పుడు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే మీరు మా అందరి గృహాల్లో ఉన్నారు, మా అందరి మధ్యలో ఉన్నారు ప్రభా. మరి దినదినము కూడా తండ్రి అనేక రీతుల్లో మీరు మమ్మల్ని ఇంకాను బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు ప్రభా. మరి ఈ లోకం అంతా కూడా ఎంత వ్యర్థమైనది, నీ దగ్గర అయితే ప్రభా సంతోషము సమాధానము కలదు అనే విషయాన్ని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ లోకంలో మేము నిస్సారమైన వారంగా కాకుండా తండ్రి సువార్త చెప్తూ ప్రభా మరి ఉప్పు వలె ఉండటానికి ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మనం అడుగుచున్నాం తండ్రి. మేము ఇంకను ముందడుగులు వేస్తూ ప్రభా మరి ధైర్యంతో ప్రభా అనేక మందికి సువార్త చెప్పడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచిన అనేక మంది చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు విని ఉన్నారు ప్రభా. వారందరి జీవితాల్లో ప్రభా ఈ మాట నాటుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మరి బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వాళ్ళ పేరెంట్స్ ని గాని ఇంట్లో ఉన్న పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీకు వందనాలు ప్రభా. అలాగే ఆశీర్వాదం గారిని, విజయం గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి పెద్దవాళ్ళు ప్రభా వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు ప్రసాదించండి తండ్రి. నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా ఇద్దరిని కూడా మీరు దీవించండి తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే ప్రభా ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చార్ల్స్ ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ బిడ్డకి అటెండ్ కాలేకపోతూ ఉన్నాడు ప్రభా. తన ఆరోగ్యము నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే మంచి ఆరోగ్యాన్ని ఆధారంగా శక్తిని బలాన్ని మనం అడుగుచున్నాం తండ్రి. ఇంకను మాకు ఎవరైనా చెప్పకుండా ఒకవేళ నీసం నిస్సాతులతో ఉన్నట్లయితే తండ్రి వారిని కూడా మీరే స్వస్థపరచండి, నన్ను ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చి రేపు మళ్ళీ చక్కగా అటెండ్ కాగలగటానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగే ప్రభు కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్న ఎంత రెస్ట్లెస్ గా ఉంటూ ఉన్నారు ప్రభు, అయినప్పటికీ నీ ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు తండ్రి, అందుకు నీకు వందనాలు. అలాగే గొంతును ప్రభు మీరు ముట్టి స్వస్థపరచండి, కంటిని మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. ఇంకను ప్రభా మరి చేస్తున్న జూమ్ యాప్ కార్యక్రమాలన్నిటిని కూడా మీరే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరత్తలుగా ఆశీర్వదింప చేయమని అడుగుచూ ఉన్నాం. అలాగే తండ్రి ఇంకా అనేక మంది చంటి బిడ్డలు నేను మరి సండే స్కూల్లో అటెండ్ కాగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు చేత మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందునాహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనల తెక దృష్టి నుండి తప్పించుము, ఎందుకంటే బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever, amen, amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు అందరికీ, అలాగే సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక, ఆమేన్, ఆమేన్. మరి పిల్లలు ఒక చిన్న విషయం, పరలోక ప్రార్థన ప్రభువుని ఎప్పుడు ప్రార్థన లాస్ట్ వచనంలో నీవై ఉన్నవి అనాలి, నీవై ఉన్నావు కాదు. ఇంకా కొంతమంది నీవై ఉన్నావు అని చెప్తున్నా, ఉన్నావు కాదు, నీవై ఉన్నవి అని చెప్పాలి, నీవై ఉన్నవి నేర్చుకోండి. తర్వాత రేపు సాయంత్రం 8 o'clock కి మీరందరూ పెద్దోళ్ళకి నేర్పించే మ్యూజిక్ క్లాస్ కి రావాలి. 8 o'clock మీరందరూ మీ మీ పేరెంట్స్ తో తప్పకుండా రండి, ఎందుకంటే ఆ పెద్దోళ్ళకి మ్యూజిక్ క్లాస్ 100 రోజులు పూర్తవుతున్నాయి రేపటికి 100 రోజులు కనుక మీరందరూ వచ్చి ఆ మహర్షి గారికి కంగ్రాట్స్ చెప్పాలి కదా. మరి పిల్లలకి 50 రోజులు పూర్తయిపోయినప్పుడు అందరూ సంతోషపడ్డా కదా, అలాగే మరి పెద్దోళ్ళకి 100 రోజులు పూర్తవుతున్నాయి కనుక దయచేసి మీ పేరెంట్స్ రేపు ఈవినింగ్ 8 o'clock కి. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్, బై బై.